హలో, ఇట్స్ బాంబే కస్టమ్స్. దుబాయ్ నుంచి 50 లక్షలు పైగా ఖరీదు చేసే బంగారం ఒక వ్యక్తి ద్వారా బాంబే ఎయిర్పోర్ట్ నుంచి IC-119 ఫ్లైట్లో హైదరాబాద్కు వస్తున్నట్టు తెలిసింది. ఆ బంగారాన్ని ఒక ప్రముఖ స్మగ్లర్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఇట్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే. హలో ఎయిర్పోర్ట్, IC-119 ఫ్రమ్ బాంబే టు హైదరాబాద్ ఎయిర్ బస్సులో గోల్డ్ పెద్ద మొత్తంలో వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. టైట్లీ సెక్యూరిటెడ్ ఎయిర్పోర్ట్. మిస్ రాణి, సండే మిర్రర్, IC-119. వెల్కమ్ మిస్ రాణి, ఐ ఆమ్ సురేఖ ఫ్రమ్ సండే మిర్రర్. మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. కార్ రెడీ. ఏమిటి, ఎయిర్పోర్ట్ అంతా సెక్యూరిటీతో హడావుడిగా ఉంది. బాంబా? బాంబు కాదు మేడం, బాంబుకి బాబు బంగారం. ఈ ఫ్లైట్ లో వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, చెక్ చేస్తున్నాం. ఇదిగో బాక్స్, ఈ బ్యాగ్ కూడా చెక్ చేసుకోండి. సార్ గోల్డ్. ఇదిగో చూడండి సార్, గోల్డ్. బాబోయ్ బంగారం కాదు, బంగారం పెసకట్టు కాదు, నిజంగా డూప్లికేట్వి. ఏయ్, కళ్ళ ముందు కనపడుతుంటే కాదంటావేంటి? బాబు, నేను సినిమా ఆర్ట్ డైరెక్టర్ని, బస్తీ మీద సవాల్ షూటింగ్ కోసం బంగారం పెసకట్లకి డూప్లికేట్ తయారు చేశాను. కావాలంటే దించుకోండి. తినండి బాబు, తినండి బాబు, మీరు కూడా తినండి. బిస్కెట్? ఇంకా నయ్యం, రేపు ఫ్లైట్ లో బ్లడ్ కలర్ తెమ్మన్నారు. మటర్ చేశానని చెప్పి జైల్లో కూడా దోషేస్తారు. ఇక ముందు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కడ బాబు? ఇలాంటివి పట్టుకోబట్టే మన ముందు నుంచి అసలైనవి జారుకుంటున్నాయి. నా బాక్స్ కూడా చెక్ చేసుకోండి. ఊరుకోండి మేడం, ద గ్రేట్ సండే మిర్రర్ జర్నలిస్ట్ రాణి గారిని చెక్ చేయడం అంటే మమ్మల్ని మేము చెక్ చేసుకున్నట్టే. గో అహెడ్. ఈ ప్రాంతంలో స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుందని వినపడుతుంది. అందుకే మా మ్యాగజైన్ నన్ను ఇక్కడికి అపాయింట్ చేసింది. మా పత్రిక మ్యాటరే కాదు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా అందజేస్తాను. థాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ, మీకు బొంబాయి ఎయిర్పోర్ట్ లో మా భూలోక గర్జన పేపర్ కు సంబంధించిన బ్లాక్స్ గల పెట్టెను మీకు ఇచ్చారు, అది ఇస్తారా? ఇదిగో. మా చీఫ్ ఎడిటర్ మీకు థ్యాంక్స్ చెప్తూ ఈ లెటర్ ఇచ్చారు. థ్యాంక్ యూ మిస్ రాణి. మమ్మల్ని మా యాక్టివిటీస్ని బయట పెట్టాలని ఈ గడ్డ మీద కాలు పెట్టిన మీకు నా స్వాగతం. ఏ బంగారం కోసం ఇంతమంది గందరగోళం అయిపోతున్నారో ఆ బంగారం మీరే మాకు తెచ్చిచ్చారు. మీరిచ్చిన పెట్టిలో ఉన్నవి ప్రెస్ బ్లాక్స్ కావు, గోల్డ్ బిస్కెట్స్. చంద్రాలైస్ కింగ్. దొరకలేదా? షిట్! చంద్ర గారు ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతనంత తక్కువగా అంచనా వేయకండి. చంద్ర ఇలియాస్ కింగ్ అంటే ప్రపంచాన్నే మరోవైపు తిప్పగలడు. దిగు. ఏ దిగమంటే నీకు కాదు, దిగు. మైండ్ యువర్ వర్డ్స్, మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఐఎమ్ ఎ బోనఫైడ్ ప్యాసింజర్. ఏం కావాలి? కార్ చెక్ చేయాలి. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. రజు, కమాన్, చెక్ చేసుకోండి. సార్, నో, అది తెరవడానికి వీల్లేదు. ఇట్స్ మై పర్సనల్. పర్సనల్ అయినంత మాత్రాన దొంగ సొమ్ము దొరసం అయిపోతుంది మిస్టర్. అవును, మీరు ఏ అధికారంతో నా కార్ చెక్ చేస్తున్నారు? టెల్ మీ. దొంగ సొమ్ము ఎక్కడుంటే అక్కడే మా అధికారం ఉంటుంది. గివ్ దట్ బాక్స్ ఫస్ట్. ఓపెన్ దిస్ బాక్స్ ఫస్ట్. ఇందులో ఏమీ లేకపోతే మీ దారి మీరెళ్ళచ్చు. ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓపెన్. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదేనా? ఇదేనా దొంగ సొమ్ము? అంతా వీడి వల్ల వచ్చింది. ఇటు రావద్దు రావద్దు అంటే ఇదే తీసుకొచ్చాడు. అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. చెక్ చేసుకోండి సార్, టైర్ చెక్ చేసుకోండి, ట్యాంక్ చెక్ చేసుకోండి, సీట్ చెక్ చేసుకోండి, బోనెట్ చెక్ చేసుకోండి. సార్ మీరు వెళ్ళొచ్చు సార్, యూ కెన్ గో ప్లీజ్. మైండ్ ఇట్, కమ్ ఆన్.
తిరిగే చక్రంలో ప్రపంచాన్ని తిప్పే బంగారం. కస్టమ్స్ చూపెప్పుడు పైనే ఉంటుంది. అందుకే వాళ్ళ చూపుకు దొరకకుండా మన పనులు చేసుకుంటున్నాం. ఆ రాజు సార్, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కోసం అలా చేయాల్సి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్. గుడ్, టైర్ రిమూవ్ చేయి. ఓకే సార్. హలో కస్టమ్స్, చాలా తెలివిగా మైక్రోఫోన్ పెట్టారు. ఓకే, మీరు వెతికే సరుకు నా కారులోనే ఉంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా సీఎం ఇంటికి వెళ్తున్నాను. ఐ గివ్ యూ వన్ మోర్ ఛాన్స్, ట్రై అగైన్. అసెంబ్లీకి వెళ్లే ముందు మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించాలని మిమ్మల్ని పిలిపించాను. సీఎంగా నా మీద చాలా ప్రెషర్స్ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో నన్ను పార్టీ లీడర్గా కూడా ఉండమంటే నాకు ఇబ్బందే. పార్టీ కూడా అంత మంచిది కాదు. అందుకని ఈ బాధ్యత మా అబ్బాయి సూర్యానికి అప్పగించాలనుకుంటున్నాను. మీరంతా ఒప్పుకుంటేనే నా కొడుకు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. కేవలం యువతరాన్ని ప్రోత్సహించాలనే ఈ నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. తర్వాత మీ ఇష్టం. ఇన్స్పెక్టర్ సార్, బాబుని పిలుచుకురండి. ఎస్ సార్. సార్, మెంబర్స్ అందరు మిమ్మల్ని పార్టీ లీడర్ ఎలక్ట్ చేశారు. నాన్నగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నాకు పని ఉంది, తర్వాత వస్తానని చెప్పు. తర్వాత వస్తానని చెప్పమల్లా. ఎస్ సార్. ఏమైంది? మొత్తం కార్లో ఉంది. మన కార్ని కస్టమ్స్ ఫాలో చేస్తున్నారు. ఈ గోల్డ్ సార్, నాన్నగారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, కానీ మేము ఇలా మాట్లాడుకునేప్పుడు పర్మిషన్ లేకుండా రాకండి. డిసిప్లిన్ ముఖ్యం. సారీ సార్. గెట్ లాస్ట్. సూర్య, ఇప్పుడు మీ నాన్నగారు బయటకు వెళ్తారు కదా? అవును. అయితే మీ నాన్నగారితో నువ్వు ఈ కార్లో వెళ్ళు, నేను మీ నాన్నగారి కార్లో వెళ్తాను. ఓకే. ఆ కారు డెఫినెట్ గా సీఎం ఇంటి ముందే ఉంది. సీఎం గారు అసెంబ్లీకి వెళ్ళాక చెప్తారు. ఓకే సార్. యువతరావు నాయకుడు సూర్యం బాబుకి. యువతరావు నాయకుడు సూర్యం బాబుకి. చిన్నవాణ్ణి, నా మీద మీకున్న అభిమానంతో తలకు మించిన బాధ్యత పెడుతున్నారు. ప్రజా నిర్ణయం గనుక తల వంచక తప్పటం లేదు. కాస్త నాన్నగారితో మాట్లాడొస్తాను. రానాన్న, నీకోసమే చూస్తున్నాను. నాకు అసెంబ్లీకి టైం అవుతుంది. అయితే అయింది, బయట గోలేంటి? నువ్వే కదా రాత్రి పార్టీ ప్రెసిడెంట్ నుంచి ఏమని చెప్పావు. అన్నాను ముఖ్యమైన పనులు ఉన్నాయి, వస్తాం. ఈ లోపల గోల్ ఏమిటి? అసెంబ్లీకి టైం అవుతుంది కదా అని. అవనవండి, అక్కడికి వెళ్ళి మీరు చేసేది ఏమిటి? ఇదిగో ఎడరండి. మీరు మీ కారులో వెళ్ళొద్దు, నాతో నా కారులో రావాలి. ఎందుకని? చెప్పింది చెయ్యండి, చెప్పింది చెయ్యండి సీఎం గారు. అలాగే నాయన. ఇన్స్పెక్టర్ సార్, నేను ఇప్పుడు నా కారులో రావడం లేదు, బాబు కారులో వస్తున్నాను. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకే సార్. సీఎం స్టార్ట్ అవుతున్నారు. ఆ కారు కూడా వస్తుంది. ఆ కారు ఫ్రెండ్, ఇది 20వ శతాబ్దం. ఇది 20వ శతాబ్దం. ధర్మ దేవతకి పురికంబం, ప్రపంచ శాంతికి పరాజయం. కలి పురుషుడికిది కిరీటం, కిరాత కులకిది పతాకం. నమ్మక ద్రోహానికి ఇది సింహద్వారం. వాక్ పిశాచికి ఇది క్రీడారంగం. 20వ శతాబ్దం. ఇది 20వ శతాబ్దం.
చంద్రుని నీకే పాదం మోపిన శతాబ్దం, నీతిని పాతాళానికి తొక్కిన శతాబ్దం, గుండెలు మార్చి ఆయు పెంచిన శతాబ్దం, గుబ్బెడు మెతుకులు దొరకక సచ్చే శతాబ్దం, అగ్ర రాజ్యముల పోషణలో ఉగ్రవాదమే బలపడుతూ సమాజమంతా ఎడారి ఘోషల శశాన వాటిక అవుతుంటే విజ్ఞానము వివేకము వెలవెలబోయే శతాబ్దం. ఇరవయో శతాబ్దం ఇది, ఇరవయో శతాబ్దం. శతాబ్దం కరుణామయుడే శిలువే సిందుక శతాబ్దం, స్వర్ణయుగంగా వెలుగు దిల్దుక శతాబ్దం, నెదురు మడుగులు పొంగిల్చిందుక శతాబ్దం, యాగ పురుషులని బలి చేసి జన్మభూమినే అమ్మేసి అమాయకులపై అధికారం కై అర్హులు సాచే పడే మనిషి కదే ఇరవయో శతాబ్దం, ఇరవయో శతాబ్దం ఇది, ఇరవయో శతాబ్దం. ధర్మదేవతకి ఉరికంభం ప్రపంచ శాంతికి పరాజయం, కలి పురుషుడికిది కిరీటం కిరాతకులకిది పతాకం, నమ్మక ద్రోహానికి ఇది సింహద్వారం, స్వార్థ పిశాచికి ఇది క్రీడారంగం. ఇరవయో శతాబ్దం ఇది, ఇరవయో శతాబ్దం. శీఘ్రం పండుగో, శీఘ్రం పండుగో సార్, వాడు వెయిటింగ్. ఇంత గోల్డ్ విషయంలో ఇప్పుడు నన్ను రొంబ జాగ్రత్త ఉండవాలా. చంద్ర మీకు ఏమవుతాడు? అడేం గొప్ప, మీరు తెలుగు వాళ్ళా? నేను తెలుగు వాడిని. నిన్న నిన్న తమిళ ఎంత మాట్లాడతారా? సార్ అన్ని దేశాలు తిరుగుతారు కనుక అన్ని భాషలు వచ్చు. నాను అప్పుడిదా. మీరేంటి కలగల భాష? మా నాన్నవాడు తెలుగుదే, మా అమ్మవాడు తమిళ వాడు. అమ్మ జ్ఞాపకాల కోసం తమిళంతా కూస్తామా, నాన్న జ్ఞాపకాల కోసం తెలుగంతా వేస్తామా? అది ఇల్లే అన్న, తూకమే వరాదు నిద్ర రాదు. వెలు ఏంట్రా కష్టం వస్తా కదా. గోల్డ్ గురించి. ఎవరితను? సార్ మేనేజర్ని. మీరంత పరిచయం ఉన్న కస్టమరైనా ఇలా ఎవరిన పడితే వాళ్ళని తీసుకురాకూడదు. వెలు ట్రేడ్ పూర్తయ్యే వరకు వీళ్ళు లోపల ఉంచు, తీసుకెళ్ళు. ఇట్స్ ఆల్ రైట్, పేమెంట్ ఆనర్ చేసాం, మరి మా సరుకు మేము తీసుకెళ్ళచ్చా? నో, కస్టమ్స్ ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారు, ఇప్పుడు వెళ్తే ప్రమాదం. మీరు వెళ్ళి తిరుపతిలో మీ గెస్ట్ హౌస్లో ఉండండి, రేపు ఉదయానికి మా వాళ్ళతో నేనే కార్లో పంపిస్తాను. ఎనీ అబ్జెక్షన్? నథింగ్. ఈ గోల్డ్ కంటే మీ మాటే మా గోల్డ్, విల్ వెయిట్ దేర్. అంతా రెడీ సార్. కాసి సరిగ్గా 2 అవర్స్ తర్వాత ఇక్కడ బయలుదేరి తిరుపతి టోల్ గేట్ దగ్గర ఉన్న గెస్ట్ హౌస్ లో అతను ఉంటాడు, జాగ్రత్తగా ఇచ్చేసి రావాలి. ఆ చూడు, కస్టమ్ షాడో ఏదైనా పడితే సరుకు పోయినా పర్వాలేదు, మీరు మాత్రం దొరకండి. చంద్ర, అతనితో వచ్చిన ఆయన అనుమానించావు, మరి మన వాళ్లతో పంపిస్తున్నావు, మన వాళ్ళు పర్ఫెక్టా? ఏంట్రా మన వాళ్ళని అనుమానిస్తున్నావు? లేదు, మన వాళ్లలో ఎవడో వాళ్ళకి మన ప్లాన్స్ గురించి చెప్పి బ్రోకర్ పనిచేస్తున్నాడు. లేకపోతే మనం ఇంత ప్లాన్డ్ గా వేసిన ప్రోగ్రామ్ వాళ్ళకెలా తెలిసింది? ఊరుకోరా, మన వాళ్ళలో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. మీరు వెళ్ళండి, మీ ఫాదర్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇచ్చింటారు ఇన్ఫర్మేషన్. బ్లడీ షిట్, గవర్నమెంట్ నాది, వాళ్ళ ఇన్ఫర్మేషన్ నన్నేం చేస్తుంది? ఒరే జార్జ్, ఈ జర్కిన్ లో ఉన్న బంగారం ఖరీదంతో నీకు తెలుసా? 20 లక్షలు ఉంటుంది అనుకుంటాను. ఇంత రిస్క్ చేసి ఈ బంగారం వాళ్ళకి అందజేస్తే మనకి ఇచ్చేదెంతో తెలుసా? బోర్డు 500. చంద్ర ఇంకో 500 ఇస్తున్నాడుగా. మనిషికి 1000 రూపాయలతో మనం ఎలా బ్రతకగలం? ఈ బంగారం మన కొట్టేస్తే. అయ్యో బాబోయ్, ఈ వ్యాపారం చేయడమే ఒక రిస్క్, ఇందులో ఇలాంటి నమ్మక ద్రోహం చేస్తే పీకలు తెగిపోతాయి. భయం లేదు, రత్నాసేటు చాలా పెద్ద స్మగ్లర్,
వాడికి చాలా బలగం ఉంది. వాడితో మాట్లాడాను. ఈ బంగారం వాడికి ఇచ్చేస్తే మనకు సగం డబ్బిస్తాడు. మనకి ఏ రిస్క్ లేకుండా చూసుకుంటాడు. అతని గ్రూప్లో మనకి మంచి వర్క్స్ కూడా ఇస్తాడు. సూర్యం మనలో ఎవడో బ్రోకర్ పని చేస్తున్నాడని అనుమానపడ్డాడు. అయితే అది నువ్వేనన్నమాట. ఏమైంది? కారు రిపేర్. దిగి చూడు. నీకు సలహా ఇచ్చిన వాడి సంగతి తేల్చాను, ఇప్పుడు నీ సంగతి తేలుస్తాను. చంద్ర, మనిద్దరం స్నేహితులం. నాకు నచ్చంది నువ్వు చేయకూడదు, నీకు నచ్చంది నేను చేయకూడదు. అది మనిద్దరి ఒప్పందం. అవునా? అవునా. మనల్ని వాడు మోసం చేశాడు. మన మనిషిని చంపాడు. మన పగవాడితో చేతులు కలపోయాడు. మనల్ని పట్టించి కటకటాల్లో పెట్టించాలని ప్రయత్నించాడు. వాడిని క్షమించాలా, విడిచిపెట్టాలా? నాకు తప్పైతే చెప్పు, విడిచిపెడతాను. అయితే వాడిని ఒకసారి షూట్ చేసి చంపు. ఈ భయంకరమైన చావద్దు. ఈ చావు నీ కోసం నా కోసం కాదు. ఇలాంటి వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఈ భయంకరమైన చావు చూస్తే మిగిలిన వాళ్ళు తప్పు చేయరు. ఒక మనిషిని ఉరితీస్తే ఇంకో మనిషి తప్పు చేయడని మన చట్టంలోనే ఉంది. రే సుందరం. వచ్చానయ్యా. ఏం లేదురా, ఈ వారం పోలీసులు జడిసి కస్టమర్లు ఎవరు ఇంటికి రావడం లేదు. ఈ రేడియో నెల సెంటర్లో పట్టుకెళ్ళి అమ్మేకూడదు. ఈ గోసంత వ్యాపారానికి బజార్లో పట్టి బొక్కలు కలాలా? రే, నీ గంజా వ్యాపారానికి అయితే నీ దగ్గరికి వస్తారా కస్టమర్లు? మరి నాకు ఫుడ్ పెట్టేది రోడ్డు మీద వ్యాపారమే. మీ గాడ్ ఫాదర్ ఉన్నాడుగా, ఆయనతో చెప్పి నీ వ్యాపారానికి బర్మా బజార్ కట్టించమను, బాగుంటది. సుందరం గొడవ చూడు. చంద్రం, ఈ మధ్య గంజా వ్యాపారం చేస్తున్నాడు. అందరూ బంగారు వ్యాపారం చేయలేరు కదా. ఏంట్రా చంద్రం బాబు మీద ఆగండి. నేనేదో గొప్ప వ్యాపారం చేస్తున్నానని చెప్పడం లేదు. దానివల్ల ప్రభుత్వానికి నష్టం, కానీ నువ్వు అమ్మేది మనుషుల ప్రాణాలు తీసే విషయం. నిజమే, మా చెల్లయ్య ఉంటే ఇంటి సంగతి అదే చూసుకునేది. ఈ విస్కీ బాటిల్స్, ఈ సెంటి బాటిల్స్ అమ్మితే ఇల్లు ఎలా గడుస్తుంది? అందుకే ఏదో ఒకటి చెయ్యాలిగా. రే, నేనుండగా నువ్వెందుకు ఇంటి కూడా పట్టించుకోవడం? నీకు మంచి ఉద్యోగం చూసి పెడతాను, ఈ వ్యాపారం చేయదు, వెళ్ళు. సరే, అమ్మంలే. కాశీని చంపేశారటగా. జార్జిని వాడెందుకు చంపాడు? కాశీని చంపడం వల్ల జార్జి బ్రతికాడా? 10 మందికి చెప్పగలిగేవాడివి. ప్రాణాలతో చెలగాటం వాడి ఈ వ్యాపారం ఎందుకు బాబు? నాలాంటి వాడి జీవితంలో ప్రశ్నలు అడగకూడదు, ఎందుకంటే జవాబులు దొరకవు. మా అమ్మని కలిసి ఆవిడ ఆరోగ్యం ఎలా ఉందో చూసిరా. ఆవిడకి విషయాలు ఏమీ తెలియకూడదు. చచ్చా, నేనెందుకు చెప్తాను? ఈవిడేది? ఈరోజు ప్రభ పుట్టినరోజు కదా, కూతురు పేరుతో అభిషేకం చేయించడానికి గుడికెళ్ళింది బాబు. బాబు,
జైలుకి వెళ్ళి ప్రభను చూసొచ్చావా బాబు? లేదమ్మా, మిమ్మల్ని కలిసేద్దామని వచ్చాను. ఏమైనా చెప్పమంటారా? మీ అమ్మ బాగానే ఉందని చెప్పు బాబు. ఈ బొట్టు పువ్వులు పెట్టుకోమని చెప్పు. నవ్వింది చాలు గాని, ఇదిగో మీ అమ్మగారు పంపించారు.
సరే గాని నీకు విషయం చెప్పాలి. ఏముంది? నే సూర్యంతో కలిసి స్నేహం చేయకూడదు, ఒకళ్ళు వేలెత్తి చూపించే తప్పు చేయకూడదు. అదేగా నువ్వు ఎప్పుడు చెప్పేది? ఇప్పుడు అది కాదులే, నేను చెప్పేది నేను హంతకురాల్ని జైలుకెళ్ళిన దాన్ని, నన్ను మర్చిపోయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోండి, ఇదేగా నువ్వు చెప్పేది? అది నేను చెప్పినా నువ్వు వినవుగా. వచ్చే నెలలోనే నా రిలీజ్. నీ రిలీజ్ గురించి నాతో చెప్పాలా? నాకు తెలీదా? ఆ రోజు నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, లేకపోతే నేను రాను, జైల్లోనే ఉండిపోతాను. పిచ్చిదానా, ప్రత్యేకించి చెప్పాలా? నేను ఎదురు చూసేది ఆ రోజు కోసమే. ఇదిగో చంద్రం, ఈ అమ్మాయి జైలుకు వచ్చిన రోజు నుంచి ఇక్కడ అందరూ జైలు అన్న సంగతే మర్చిపోయి ఇల్లులా ఫీల్ అవుతున్నారయ్యా. మీ ఇద్దరు కలవడం కోసమే మేము అంత ఎదురు చూస్తున్నాం. వస్తాను సార్, వస్తాను. చంద్ర, జాగ్రత్తగా ఉండు, నీ వెనుక నీ లేనుక. బాబాయ్, చంద్రం కొంచెం లావయ్యాడు కదా. కాబోయేమో కూడా అలాగే కనిపిస్తాడు. ఊరుక బాబాయ్, దృష్టి తగులుతుంది. Come on. Hurry up. Savan tistunara? Tista undara. Evardi? Neede. Ah, Saul chesinu vaadu. Oh shit. Come on. చెప్పాను. నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు జలంధర్ నుంచి ఎప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చావు? రీసెంట్ గా. హరి కమియా, ఇతను మా స్టిల్ ఫోటోగ్రాఫర్, కొంచెం ఫోటోలు తీసుకోవాలి, వాళ్ళు ఆబ్జెక్ట్ చేస్తున్నారు. ప్లీజ్. ఓకే, క్యారీ ఆన్. కమ్ ఆన్, గో గో. దెన్ అవును, సేవ ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది? బోట్ క్లబ్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే తెలిసింది. ఇలా చాలా సార్లు జరిగిందట? అవును. మీరు దారుపులంత చేస్తా ఉన్నారు, వాడు మీకు దగ్గర కలుసుకుని బంధువా? నేను సండే మిర్రర్ రిపోర్టర్ని. సండే మిర్రరా? సండే అంటే ఆదివారము, మిర్రర్ అంటే అద్దము. ఇది ఆదివారం అద్దము? మీరు బయటకు వెళ్ళండి. ఎవడా కొత్తగా వచ్చిన ఏఎస్పి? ఏనన్నా, అతని గురించి ఎందుకు? మురిగిపోయిన శవాల్ని బయటికి తీస్తున్నాడట, మా గురించి ఎంక్వైరీ చేస్తున్నాడట. పద్ధతులు మార్చుకోకపోతే వాడి శవాన్ని మీరందరూ బయటికి తీసి దండలేయాల్సి ఉంటుంది. తొందరపడక నాన్నా, నేను చూస్తాగా. మీరు చూడటం కాదు, ఐజీని పిలిచి డోస్ ఇవ్వండి. అలాగే. అలాగే, స్టేట్ లో పనులు వాయిదా వేసినట్టు ఆ పనులు వాయిదా వేయడానికి వీల్లేదు. సెక్రటరీ, సీఎం గారు ఐజీ గారిని వెంటనే కలవాలట, పిలిపించమని చెప్పారు. యా, ఇమ్మీడియట్లీ. ఈయన బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయినా బతుకు తెరువు కోసం బాధ్యత మర్చిపోయే మనిషి అంటే బాగుంటది. ప్రపంచనంతా తన జేబులో పెట్టుకోవాలన్నంత ఆశ, కానీ జేబు చిన్నదని బాధపడుతుంటాడు. తన ఇరోధులందరినీ తుపాకీతో కాల్చాలనుకుంటాడు, కానీ ఇంటి నౌకరు బెడ్ కాపీలు ఇసంగలిపెత్తాడని భయం. ఏ ఎండకాగుడు పడతాడు. రైట్ రా. హాయ్.
తోట పని చేసుకునే నీలాంటి వాళ్ళకి ఎందుకురా పెద్దవాళ్ళ విషయాలు? అసలు మీ గురించి కాదు బాబు, నా గురించే నాకు తెలుసు, కానీ పక్కడి నెమ్మదిగా మాట్లాడుకో. పని వేయ. వాడు ఏమన్నా మీరు ఏం మాట్లాడరేంటి సార్? వాడు సీఎం గారి పని మనిషి నుంచుకున్నాడు రా బాబు, వాడినంటే సీఎం నాన్నట్టే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, రండి కూర్చోండి. ఏమిటండి లాండ్ ఆర్డర్? ఏమిటిది ఢిల్లీ నుంచి వచ్చిన ఈ లెటర్ చూడండి. కస్టమ్స్ వాళ్ళకి మీ సహకారం లేదని, మన రాష్ట్రంలో గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుందని ఢిల్లీ నుంచి వాయించేస్తున్నారు. నేను కనుక్కుంటాను సార్. ఎన్నిసార్లు కనుక్కుంటారు, ఏం కనుక్కుంటారు? ఎప్పుడు అడిగినా ఇదే సమాధానం. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను సార్. మీరు జోక్యం చేసుకోకూడదు. నేను జోక్యం చేసుకునే మనుషుల గురించి నువ్వు మాట్లాడకు. అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వస్తావు. ఏదో తెలిసిన వాడు కదా నా దగ్గర పెట్టుకుంటే నువ్వు కూడా ఆపోజిషన్లో చేరుతావా? నేను ఎప్పుడు మీ పార్టీయే సార్, కానీ మీరే కర్ర దొరకకూడదు పాము చావకూడదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడతానయ్యా. సీఎం అనే తర్వాత ప్రతిపక్షాల నుంచి పాయకానా తోట దాకా సవాలు గొడవలు ఉంటాయి సార్. అసెంబ్లీ కాలిపోని కూలిపోని పా. అలాగే సార్. ఇవన్నీ నువ్వు వెనకుండి చూసుకోకపోతే నువ్వెందుకయ్యా నాకు ఐజీపీ? నీకన్నా అర్హత ఉన్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారన్న విషయం గుర్తుంచుకో. ఇంతకీ ఎవరా ఏఎస్పీ? ఎవరా ఏఎస్పీ? కొత్తగా ప్రమోషన్ మీద వచ్చాడు సార్, నైస్ బాయ్. ఆహా, అంత ఇష్టమైతే నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి. అంతేగాని అతని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవద్దని చెప్పు. మీ డిపార్ట్మెంటే నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయిందయ్యా. మళ్ళీ నాకు ఎలాంటి కంప్లైంట్ రాకూడదు, వెళ్ళు. అలాగే సార్, వస్తాను సార్. నీ కొడుకు చేసిన దానికి మమ్మల్ని బ్లేమ్ చేస్తావరా? నేను తలుచుకుంటే నీ కొడుక్కి సంకెళ్ళేసి కట్రాయర్తో రోడ్డు మీద నడిపించి తీసుకెళ్ళగలను. నీలాంటి సీఎం గవర్నమెంట్ నడపడం కాదురా, ప్రోతల కంపెనీలు నడపాలి. నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఏం లేదు సార్, వెళ్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకో పిలిపించారా? కూర్చోవయ్యా. పర్వాలేదు సార్. అవును, వచ్చి 4-5 రోజులు అయిందో లేదో రాజకీయ నాయకుల లిస్టులోకి చేరా ఉంటా? అర్థం కాలేదు సార్. అర్థం కాపోవడానికి ఏముంది? నీటిలో ఉన్న డెడ్ బాడీ బయటకు వస్తే కేసు, కానీ నీటిలో ఉన్న చేపలు కూడా మనకెందుకయ్యా? చంపింది నీటిలో చేపలు కాదు సార్, నేల మీద మనుషులు. మనం పోలీసులుగా పుట్టలేదయ్యా, పుట్టినాక పోలీసులు అయ్యాం. బ్రతుకుతరువు కూడా ముఖ్యం, అనవసరంగా అన్ని విషయాలను తలదోచుకో సార్. మీలాంటి పెద్ద ఆఫీసర్లు అనకూడదు సార్. ఏమిటి పెద్ద ఆఫీసరు? మనం ఎంత ఐపీఎస్ ఐఏఎస్లు చదివి ఉద్యోగాలకు వచ్చినా ఓటుతో గెలిచిన రాజకీయ నాయకుడు 5వ తరగతి చదవకపోయినా అతని ముందు మనం చేతులు కట్టుకుని నిలబడాలి. అతను ఏదంటే అది అవుతుంది, ఏది కాదంటే ఏది కాదు. ప్రజలు మనకు కూడా ఓట్లు వేసి మనకి ఉద్యోగాలు ఇమ్మను, అప్పుడు చూపిస్తాను తడాక. అంతవరకు బీ కేర్. ఓకే సార్. అసలు నా జాతిని ఇక్కడికి ఎందుకు పిలిపించినట్టు? ఎందుకు? కారణం? అపోజిషన్ లీడర్ వచ్చినట్టున్నాడు, నాకు చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళు. ఎందుకు ఐజీ గారు నన్ను ఎందుకు పిలిపించినట్టు? నేను ప్రతిపక్ష నాయకుడే కాదండి, నా వెనక జాతి ఉంది. ఉన్నారా ఐజీ గారు? ఉన్నారా? నా జాతి అడుగుతుంది ఐజీ గారు ఉన్నారా? ఉన్నారు. అలాగే ఏమిటి నన్ను పిలిపించారు అంటే? సీఎం గారు నన్ను అరెస్ట్ చేయమన్నారా? చూడండి, నేను విశాఖపట్నం జైలు తప్ప వెళ్ళను, లేకపోతే నా జాతి తిరగబడను. తర్వాత మీ ఇష్టం. తర్వాత మీ ఇష్టం. అరవకండి, రాజకీయం అంటే అరవడమేనా? మీ పార్టీని పడగొట్టే కదా ప్రస్తుత సీఎం పదవిలోకి వచ్చింది. రిగింగ్ రిగింగ్ అండి, 100% రిగింగ్. నా జాతి ఛాతి మీద ఇంకా ఆకాయం మారలేదు. ఊరుకోండి, బాధపడమాకండి. మీరు పని చేస్తే మళ్ళీ మీ పార్టీ పదవిలోకి వస్తుంది, అప్పుడు మీరు ఏడవక్కర్లేదు. అబ్బాబు, అదేదో తొందరగా చెప్పి పుణ్యం కట్టుకోండి. పదవి లేకపోతే గిట్టట్లేదు, నా జాతి నన్ను మర్చిపోయేలాగుంది. పైకెళ్ళి మాట్లాడుకుందాం. సీఎం కొడుకు అతి భయంకరమైన పనులు చేస్తున్నాడు, ప్రతిదానికి తండ్రిని అడ్డం పెట్టుకుంటున్నాడు. మీ గవర్నమెంట్ ఉండగా మా డిపార్ట్మెంట్కి ఎంత వెలుగుండేది? అందుకని మీరు ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తి ప్రెస్కి ఇన్ఫామ్ చేసి ఒక చిన్న ఉద్యమం నడిపారనుకోండి, ఆ పైన సీఎం మీద రాజకీయ ఒత్తిడి వస్తుంది, పైనుంచి ఎంక్వైరీ కూడా వస్తుంది. అప్పుడు నేను రంగంలోకి దిగుతాను. ఈ కాకి బట్టల సత్తా ఏమిటో వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. మీరు సీఎం అయ్యాక నన్ను మర్చిపోకండి ఉస్మా. ఇక చూసుకోండి, వచ్చే అసెంబ్లీ సెషన్ అంతా ఈ ప్రాబ్లంతోనే మైకులు విరిచేస్తాను, నా జాతికి పిలుపునిస్తాను. కదుంది నా జాతి జాతి జాతి. ఏ పేపర్లో చూసినా ఇదే రభస. రేపు అసెంబ్లీలో ప్రతి వాడు, ఆఖరికి మా పార్టీ వాళ్ళు కూడా నన్ను హీనంగా మాట్లాడేలా ఉన్నారు. విషయం ఏమిటో చెప్పకుండా ఉపన్యాసాలు ఇస్తారే? నువ్వు చేస్తున్న అన్యాయాలు హత్యల గురించి రాష్ట్రం అంతా అట్టుడుకున్నట్టు ఊడికిపోతుంది. అయితే నా కొడుకు ఎవడేం చేస్తాడో చూస్తాలే. నేను నీ చేతిలో కీలుబొమ్మనని అందరూ చెప్పుకుంటున్నారయ్యా. నిజమేగా అనుకోని? నా సపోర్టుతో ఏమన్నీ జరుగుతున్నాయని అపోజిషన్ వాళ్ళు నన్ను సీడి తెగమంటున్నారు. అపోజిషన్ లో ఉన్నప్పుడు మీరు మాట్లాడేవారుగా. మాట్లాడాను, వాళ్ళ తరఫున తప్పు లేకపోయినా కల్పించి మాట్లాడేవాడిని. ఇప్పుడు మన తప్పులన్నీ వాళ్ళ తెలిసిపోయాయి. నా కొడుకు వల్ల నా గవర్నమెంట్ కూలిపోవడం నేను భరించలేనురా. చూడు నాన్న, దోచుకుంటే మొత్తం దోచి దేశాన్ని కొంట, లేకపోతే దొరికిపోయి జైల్లో ఉంట, అయితే అటు లేకపోతే ఇటు, అంతేగాని తుమ్మితే ఊడిపోయే ముక్కు నంటించుకోవటం వేస్ట్. ఏంట్రా పొగరో,
ఆ పొగరే దొంగసారా బట్టి కాచుకునే మిమ్మల్ని సీఎంగా చేసిందని మర్చిపోకండి. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాను, ఎమ్మెల్యేలను ఎత్తుకొచ్చాను, వాళ్ల విందులకు వినోదాలకు వాడింది నా సంపాదనే. Yes, it was mine. మిమ్మల్ని సీఎంను చేసిన నా వ్యాపారం ఈ రోజు మీకు తప్పుగా కనబడితే తప్పుకోండి, అదే గద్దె ఇంకొకడిని ఎక్కిస్తాను. ఏంట్రా నువ్వు మాట్లాడే సూర్య? వాట్ ఇస్ దిస్? నీ తప్పులు అయినా ఆయన తప్పులు నువ్వు బయట పెట్టుకుంటే మీ ఇద్దరికే నష్టం. మంచివాడు కాలు జారితే పర్లేదు కానీ చెడ్డవాడు మాట జారితే ముసలం పుడుతుంది. జాగ్రత్త. అసలు విషయం ప్లీజ్ ప్లీజ్. ఇంతకీ ఇప్పుడు మీకు వచ్చిన సమస్య అపోజిషన్ లీడర్ లక్ష్మణ్ రావు రేపు అసెంబ్లీలో రేపబోయే సమస్య అవునా? అవును. అసెంబ్లీలోనే కాదు, మీ గురించి వాళ్ళు ఇంకా ఎప్పుడు ఎక్కడ మాట్లాడే అవకాశం లేకుండా చేస్తాను. చాలా. ఎలా చెప్తాను? ప్రతిపక్షం వాళ్ళ లేబర్ యూనియన్ యూనిఫామ్ రంగు ఏమిటి? కాకిదా పొడవారా? కాకి చట్టుదా తడుగులు చేస్తారా? రాజ్ సార్, ఇక్కడికి పార్టీ వర్కర్స్ ని తీసుకొచ్చి వాళ్ళందరికీ కాకి యూనిఫామ్ వేసి రాత్రికి రాత్రే రూలింగ్ పార్టీ ఆఫీస్ తగలబెట్టించండి. సీఎం ఆఫీసర్? అవును, సీఎం గారి పార్టీ వర్కర్స్ లో నమ్మకస్తులను చూసుకోండి. న్యూస్ కు దొరికే యాసిడ్ బాటిల్స్, కత్తులు, కర్రలు అన్ని ఉపయోగించి కార్యకర్తల్ని కనబడే దెబ్బలు కొట్టి వదిలేయమనండి. ఎవరిని చంపద్దు. ఈ దెబ్బతో సీఎం మీద సానుభూతి పెరుగుతుంది, ప్రతిపక్షాలు ప్రజల నోట్లో పడతాయి, వాళ్ల నోళ్లు మూతల పడతాయి. నిన్న రాత్రి ప్రతిపక్ష కార్యకర్తలు, వర్కర్స్ ముఖ్యమంత్రి పార్టీ ఆఫీస్ మీద పడి నిప్పంటించి పాలకవర్గ కార్యకర్తల్ని గాయపరిచారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రతిపక్షాలు చేసిన ఈ చర్యని గూండా చర్యగా భావించి ముఖ్యమంత్రికి సానుభూతిగా ప్రజలు ప్రతిపక్షాలను నిరసిస్తూ ఉద్యమం మొదలుపెట్టారు. లాగండ్రా బయటికి. ప్రతిపక్ష నాయకుడు లక్ష్మణ్ రావు, ప్రతిపక్ష నాయకుడు లక్ష్మణ్ రావు. చూడండి సార్, ప్రతిపక్షాన్ని పెంటగుప్ప మీద పడేశారు సార్. నన్ను కా సార్, నా జాతిని పడేసినట్టు సార్. ప్రతిపక్షాలంటే ప్రజల క్షేమం కోసం ప్రభుత్వంతో వాదించడానికి కానీ ఇలా గుండాల కింద మారడానికి కాదయ్యా. ఇంకోసారి ఇలా జరిగిందనుకో మీ పిలుపు ఏ జాతి వెనదు. ఎందుకే ఈ ఏళ్ళు వచ్చాయి పానే. ఇదంతా వాళ్ళ కుడిభుజమైన చంద్ర ఆడిన డ్రామా అని అనుమానం. ఇదంతా పేపర్లో రాయకు, రాస్తే నీ పర్సనల్ రిస్క్ మీద రాసుకో. నా పేరు గానీ మా డిపార్ట్మెంట్ పేరు గానీ పేపర్లో రావడానికి వీల్లేదు. డోంట్ వారీ, నా రిస్క్ మీద రాస్తా. హెడ్డింగ్ ఏంటో తెలుసా? అండర్ వరల్డ్ కింగ్ చంద్ర హెల్ప్స్ చీఫ్ మినిస్టర్ టు ఓవర్కమ్ ద పొలిటికల్ క్రైసిస్. చంద్ర ఏ సీఎం రాజకీయ రణరంగ రథసారథి. శేఖర్, నేను చంద్రాన్ని ఇప్పటి వరకు చూడలేదు, అతన్ని కలుసుకునే దారి చెప్పు ప్లీజ్. ఎక్కడుంటాడో ఎప్పుడుంటాడో, అతని వర్కౌట్ మా డిపార్ట్మెంట్ కి అర్థం అవ్వట్లేదు. నీ వల్ల ఏమవుతుంది? ఎంత నీ ఫ్రెండ్ అయితే మాత్రం నన్ను తక్కువగా అంచనా వైకు, అతన్ని తప్పకుండా కలుసుకుంటాను. ఎందుకు? న్యూస్ రాయడానికి. అంతగానో న్యూస్ లేదా, వాడి గురించి రాయడం ఏంటి? థర్డ్ గ్రేడ్ క్రిమినల్. లేకపోతే
ఉల్లిపాయల ధర పెరిగింది, ఊరవతల బ్రిడ్జ్ ఓపెనింగ్ అని రాస్తే పేపర్ ఎవరు కొంటారు? చంద్రం లాంటి వాళ్లే ఈ రోజుల్లో హాట్ న్యూస్. వాళ్ళు ఎలా దోపిడీలు చేస్తారు, వాళ్ళు ఎలా హత్యలు చేస్తారు, రాజకీయాన్ని ఎలా తారుమారు చేస్తారు, ఇలాంటివే జనానికి ఇంట్రెస్ట్. పేపర్ పాపులారిటీ పెరుగుతుంది. మీ పోలీసు వాళ్ళని కూడా ఎలా బెదిరిస్తున్నాడో కనుక్కొని రాస్తానులే. ఇదిగో నువ్వు మా పోలీసు వాళ్ళ గురించి ఏ నాయకమ్మా? నువ్వొక్కడే ఇన్స్పెక్టర్వి, జనరల్ గా చెప్పాను. నేను ఎలాగైనా చంద్రాన్ని కలుసుకొని మొత్తం ఇన్ఫర్మేషన్ లాగుతాను విదౌట్ యువర్ పోలీస్ హెల్ప్. పూర్ సిన్సియారిటీ. చంద్ర, నువ్వింత సమర్థుడివి, నీ తెలివితో ఆ సూర్యానికి వాడి బాబుకి కూడబెడుతున్నావు. అసలు నువ్వెంత రిస్క్లో ఉన్నావో తెలుసా? అసలు ఈ భూమి మీద పుట్టడమే పెద్ద రిస్క్, దాని మీద చిన్న రిస్క్లు ఏం చేస్తాయి? చిన్న రిస్క్ అంటే సరిపోయిందా? వాళ్ళు మామూలు మనుషులేంటి? నీ కష్టంతో సంపాదించి నీకే అసలు పెట్టే రకం ఎన్నా సార్? వాడు రోడ్డు మీద అనాథుడిని అలాడుతున్న మాకు ఎత్తుకొచ్చి నోట్లో వండాలంతా వేస్తా ఉండవా? అలాంటి మీకు ఈ తప్పులంతా ఎందుకు సార్? నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, అందుకే ఇప్పుడు ఈ విస్కీలో విషం కలిపి తాగేసాను. రిస్క్ ఎందుకని అడిగారే? మీకోసమే, మీకోసం. రేపు నా శవం మీద పడి మనసారా బాధపడి ఏడ్చే ఈ మనుషుల కోసం అడక్కండి, ఎవ్వరూ అడక్కండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. చూడు ఈ పత్రిక చూడు, మన సీఎం ఆఫీస్ తగలబెట్టింది మనమేనని రాసింది. అసలు మన పేర్లతో సహా రాయడానికి ఎంత ధైర్యం? రిలాక్స్ సూర్యం, రిలాక్స్. ఎవరు రిస్క్ వాళ్ళు తీసుకుంటున్నారు. కమ్ ఆన్, హ్యావ్ ఎ డ్రింక్. అది కాదు చంద్ర, ఇది మా ముసలాయనకి తెలిస్తే కళ్ళు తాగిన కోతిలా గెంతుతాడు. నీకు తెలుసుగా, అసలు రాణికి ఎవరు చెప్పారు? అడేంగప్ప, నాతిగలం కన్నాడి ఆదివారం అద్దం బిల్లలు బిల్లలుగా మెరి చెప్పు. నీ ఫ్రెండా? నువ్వేనా దానికి న్యూస్ అందించింది? నాయలే ప్రమాణాలతో చేస్తాము. ఏందప్ప సార్ వాడు జబ్బులు అంతలవుతాడా? వరా, చూస్తాను, దానంతా చూస్తాను. వదిలేరా, అది ఆడదిరా. దాని మీద పడితే మన తప్పులు మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది. వదిలేదని సంగతి నేను చూసుకుంటాను. కరెంట్ రావాలి. చూడండి, ఆ మ్యాగజైన్ కొంచెం ఇస్తారా? మీరు రాణి, చీఫ్ జర్నలిస్ట్ సండే మీరా కదా? అండర్వరల్డ్ కింగ్ చంద్ర అలైస్ కింగ్ హెల్ప్స్ చీఫ్ మినిస్టర్ టు ఓవర్కమ్ ది పొలిటికల్ క్రైసిస్. మీరు రాసేవన్నీ నిజాలేనా? అబద్ధాలు మాత్రం కావు. ఈ న్యూస్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు? అనేక రకాలుగా. మీరు రాసే ఆ చంద్ర అలైస్ కింగ్ మీకు తెలుసా? ఓ, తెలుసే. పేరు మాత్రం తెలుసుంటుంది. మీరేం చేస్తుంటారు? వ్యాపారం. ఏ వ్యాపారం? బిస్కెట్ల వ్యాపారం. హోల్సేలా? హోల్సేల్ ఉంది, చిల్లరగా కూడా ఉంటుంది. థ్యాంక్ గాడ్. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? చంద్ర అలైస్ కింగ్. కింగ్ 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 కింగ్.
మనం ఆ చంద్రాన్ని అరెస్ట్ చేస్తేనే గానీ మీ డిపార్ట్మెంట్ పరువు మా డిపార్ట్మెంట్ పరువు నిలబడదు. హోటల్ సూర్యలో గోల్డ్ ఉంది సార్. కావచ్చు, కానీ అది సీఎం గారి హోటల్. దాని మీద రైడ్ చేయడం అంత సులువైన పని కాదు. అక్కడేం దొరకపోతే మనకి చాలా రిస్క్. దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లగలిగేది ఆ చంద్ర ఒక్కడే. ఆ హోటల్కి వెళ్లే నాలుగు రోడ్లు బ్లాక్ చేయండి. ఆ హోటల్ నుంచి బయటకు వచ్చాక అది ఎవరికారైనా సరే మనం చెక్ చేయొచ్చు. వాడిని అరెస్ట్ చేయడానికి ఇదే మంచి అవకాశం. ఇప్పుడు ఏం చేయాలి? నాలుగు రోడ్ల చివర కస్టమ్స్ వాళ్ళు ఉన్నారు, మరీ తెగించినట్టున్నారు. ఒకడిని వేసేస్తే గానీ వాళ్ళ గొడవ తప్పేట్లేదు. మన వ్యాపారం మన డ్యూటీ, మనల్ని పట్టుకోవడం వాళ్ళ డ్యూటీ. వాళ్ళకంటే మనం తెలివిగా ఉంటే పోలే. తెలివివాడు వచ్చేసాడే, హెలికాప్టర్ వాడిని దించిదాకా సరుకుతో గాల్లో ఎగురుకుంటామే. ఏయ్ ఊరుకో, కమ్ ఆన్. వాళ్ళు నాలుగు రోడ్లు క్లోజ్ చేశారు. కార్ ఎటు తీసుకెళ్ళినా చెక్ చేస్తారు. నేను కార్ని హ్యాబిట్ సెంటర్లో రిపేర్ అని ఆపుతా. నీకు డ్రైవింగ్ వచ్చా? గుడ్. అయితే మెకానిక్ డ్రెస్లో నువ్వు ఆ దర్బార్ షెడ్లో ఉండు, నేను వచ్చి తీసుకొస్తాను. కార్ నీకు అప్పచెప్తాను, రిపేర్ అని కార్ నువ్వు తీసుకెళ్ళు. వాళ్ళని ఎలాగోలా నే డైవర్ట్ చేసి తీసుకెళ్తాను. బి అలర్ట్. ఓవర్. నా జాతి కళ్ళు కప్పలేదు. ఈ నాలుగు రోడ్ల సెంటర్లో మీ సెక్యూరిటీని కాపలా పెట్టారు ఎందుకు అని ప్రతిపక్ష నాయకుడు అడగొచ్చా? చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నా మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. నాకు తెలుసు, సీఎం గారి కొడుకు బిజినెస్ ని పట్టాలని ప్లాన్ వేశారు. బాబు నన్ను కూడా మీతో కలుపుకోండి. అతన్ని మీతో పాటు నేను కూడా పట్టించాను అన్న వార్త పేపర్లో పడగానే వాడి పార్టీ పడిపోతుంది, నా పార్టీ అధికారంలోకి వస్తుంది, నా జాతి గర్విస్తుంది. చూడండి, మా క్యాబినెట్ లో మీ ఫోటో పెట్టుకు పూజించుకుంటాం, ఇది మాత్రం పొలిటికల్ మాట కాదు. సరే సరే, కామ్గా ఉండు. సార్ కారు వస్తుంది. కారు? ఎన్ని కేజీలని నా జాతి తరఫున ప్రశ్నించొచ్చా? క్షణం. జీప్ వచ్చింది. నో పార్కింగ్ లో పెట్టారు? సీఎం గారు బై ఫ్రెండ్ సార్. అంటే చంద్రదా? అవును సార్. అయితే నో పార్కింగ్ లో పెట్టాలా? రిపేర్ సార్, మెకానిక్ కోసం వెళ్ళారు. ఇక్కడికి వచ్చాక రిపేర్ వచ్చిందా? అవును సార్. సరే తీయండి. లాక్ చేసింది సార్. ఏమిటిది? నువ్వేనా చంద్ర? అవును నేనే. కార్ అది ఎందుకు పాల్గొట్టావు? అక్కడ బోర్డు మీద ఏం రాసిందో చూడు. నో పార్కింగ్. నో పార్కింగ్ లో కార్ పార్క్ చేయకూడదని జ్ఞానం లేదు? ఓహో. నో పార్కింగ్ లోనే నీ జీపు ఆగుంది కదా, నీ జ్ఞానం లేదా? నువ్వు చేసిన పని నేను చేయొచ్చుగా. నాకు తెలుసులే, నేనే వస్తాను. మెకానిక్ కార్ తీసుకెళ్లి రిపేర్ చేసి బిల్ హోటల్కి పంపించు. ఓకే సార్. ఆపెట్టి పదని పట్టుకోవాలి. కుర్రాడి తరఫున నేను క్షమించమని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఎలాగైనా ఈ ఒకసారికి క్షమించాలి. అతను డ్యూటీలో రీసెంట్గా చేరాడు, ఇక్కడ విషయాలు అంతగా తెలియదు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. బెటర్, చూసుకుందాం. అయ్యయ్యో, మీరంత లోతుగా ఆలోచించకండి. ఈ విషయం సూర్యం గారి దృష్టికి తీసుకురావద్దు. సీఎం గారితో నాకు మాట వస్తుంది. ఇంకెప్పుడు మా నుంచి ఏ తప్పు జరగదు.
జరిగితే మీకే నష్టం. చూసావా బ్రదర్, లా అండ్ ఆర్డర్ నో పార్కింగ్ బోర్డ్స్ లోను ట్రాఫిక్ సిగ్నల్స్ లోనూ లేదు. మనీ ఆర్డర్ ఎవడి చేతిలో ఉందో వాడి చేతిలోనే ఉంది. రండి మేడం. ఇక్కడ అన్నిళ్లలోనూ స్మగ్లింగ్ సర్వీస్ దొరుకుద్ది, కానీ మా దగ్గరకు వచ్చే కస్టమర్లకి ఒరిజినల్ దొరుకుతుంది, 100% గ్యారంటీ. రండి. ఒరే అయ్యా, ఎరా కస్టమర్ కస్టమర్. మేడం జన్మే జన్మే మేడం, నీ పని నువ్వు చూసుకోరా. రెండమ్మా రండి. చూడమ్మా, మన దగ్గర అన్ని ఒరిజినల్సే, డూప్లికేట్స్ అసలు ఉండవు. స్మెల్ స్మెల్, ఇట్ ఆర్ రష్యా, సరే ఇట్ ఆర్ మన జపాన్, ఇట్ ఆర్ జర్మనీ, ఇట్ ఆర్ ఇట్ ఇండియా, ఓన్ ఓన్ ఓన్, ఇట్ ఆర్ లిబియా. రేట్ ఎంత? రూపీస్ 125, డాలర్ 7 కివ్. అమ్మో రేట్ మాత్రం తగ్గదమ్మో, మీకు ఇష్టం లేకపోతే నేను హోల్సేల్ గా కొంటాను. ఇవన్నీ మీరు ఎలా ఇంపోర్ట్ చేస్తారు? ఏముందమ్మా, ఈ ఊళ్ళో చాలా మందికి ఫారిన్ కాంటాక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు వాడ మీదకి వెళ్ళినప్పుడు డ్యూటీ కట్టకుండా సరుకట్టుకు వచ్చేస్తారు, మాకు సీప్ గా దొరికేస్తాయి. మరి ఎవరికి తెలియకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎలా కలెక్ట్ చేసుకుంటారు? దానికి ఏజెంట్లు ఉంటారు. ఆ ఏజెంట్ లీడర్ చంద్ర అలైస్ కింగ్ కదా. సరుకు కొనడానికి వచ్చిందనవా? పోలీసు కదా. ఎందుకు కంగారు పడుతున్నారు? తెలుసుకోవాలని కదా అడిగింది. ఏం తెలుసుకోవాలని వచ్చారు సండే మిర్రర్ రాణి గారు? ఊరికే సామాన్లు కొందామని వచ్చాను. ఇవన్నీ ఎంత? సిఐడి పోలీసు. ఒరేయ్ మీరు ఊరుకోండి, ఒకసారి ఇలా వస్తారా ప్లీజ్? అమ్మో, మీరు నా గురించి తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా నన్నే అడగచ్చుగా. నా గురించి మీ పత్రికలో రాసుకోవాలి, దానికోసం ఈ సర్చింగ్. ఏం కావాలో అడగండి. చాలా తెలుసుకోవాలని ఉంది. మేము పత్రికల వాళ్ళం, మీరు చెప్పేది ప్రతిదీ కూడా మా పత్రికలో వస్తుంది, తర్వాత ఫీల్ అవ్వకూడదు. పత్రికలు మీ రాతలు నాకేం కొత్త కాదు, అడగండి. మీరెందుకు స్మగ్లర్ అయ్యారు? ఈ ప్రశ్న ఒక వడ్డీ వ్యాపారస్తునో హోల్సేల్ బిజినెస్ చేసేవాడినో టాటానో బిర్లాను అడుగుతారా? నన్నెందుకు అడుగుతున్నారు? వాళ్ళ వృత్తులు వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారో, నా వృత్తి నేను అందుకే చేసుకుంటున్నాను. ఒక్కొక్క వ్యక్తి వెనుక ఓ కథ ఉంటుంది. మీరు స్మగ్లర్ అవటానికి ఏదైనా కథ ఉందా? కథ లేకపోవచ్చు, కారణం మాత్రం ఉంది. మీ న్యూస్ పేపర్ లో మీ పేపర్ పాపులారిటీ పెంచుకోవడం కోసం హెడ్లైన్స్ లో హీరోలుగా రాసేది ఎవరి గురించి? దాదాలు గూండాలు స్మగ్లర్ల గురించేగా. అది చదివిన వారు ఎవరికైనా అలాగే కావాలనిపిస్తుంది. హాజీ మస్తాన్, యూసఫ్ పటేల్, దావూద్ ఇబ్రహీం, వరదరాజు మొదలయ్యారు. వాళ్ళని హీరోల్ని చేసి పుస్తకాలు రాస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు. వాళ్ళని మీ పత్రికలే తర్వాత తరానికి మహావ్యక్తుల్ని చేస్తున్నాయి. మీ పత్రికలే నాకు ఇన్స్పిరేషన్. ఇది గౌరవమైన వృత్తిని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు కాదనుకుంటున్నారు? టు బి ఫ్రాంక్, స్మగ్లర్ అంటే ప్రతివాడు భయపడతాడు. మినిస్టర్లు కూడా స్మగ్లర్ల పుట్టినరోజు పార్టీల్లో వాళ్లతో చేతులు కలిపి మందు కొడతారు. స్మగ్లర్లు తలుచుకుంటే జైలు తలుపులు తెరుచుకుంటాయి, విమానాలు ఆగిపోతాయి, శిలా విగ్రహాలు వెలుస్తాయి. ఒకవేళ మీలాంటి విలేఖరు రాసిన రాతలకు ఫార్మాలిటీగా మమ్మల్ని జైల్లో పెట్టిన ఏ క్లాస్ జైలు, 5-స్టార్ హోటల్ భోజనం, అక్కడ కూడా మాకు రాజలాంఛనాలతో జరుగుతాయి. ఇంతకంటే విలువేముంది, ఇంతకంటే గొప్పేముంది. ధైర్యంగా అడిగారు కాబట్టి నిర్భయంగా చెప్పాను. ఐ మై క్లియర్ టు యూ? సాయంకాలం లోపు నేను పంపించేస్తాను సార్. అలా చేయండి. బాయ్య చూసినా, నీకే తిట్టమో నాకే తెలుసు కనుక తేగలు తెచ్చిన. మెడరిగింది, శుభం జరుగుతుంది. ఈ తేగల కోసమే కదా నువ్వు ఎప్పుడు కాంతమ్మ తంపిడి దగ్గరికి వెళ్ళి ఓడివి. అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు. నీకు తేగలు ఇచ్చాక నీ అసెంబ్లీతో నాకు పని ఏంటి బాయ్య? మన సెక్రటరీయా. ఇగో అసెంబ్లీలో మా బాయ్కి ఇచ్చాయి, మంచి పాయింట్లు వస్తాయి. ఇంతకీ నీ కొడుకు నాలుడు ఎక్కడ? లోపల ఉన్నాడు. పేరేంటి? సూర్యం. మెడరిగింది, శుభం జరుగుతుంది. సూర్య చెప్పు మావా, ఏమిటా వ్యాపారం? ముందు నీ వ్యాపారం ఏంటో చెప్పొల్లుడు. గోల్డ్ గోంగోర, అది నా వ్యాపారాలతో పోలిస్తే సముద్రంలో కాకిరట్టంత. ఇంతకీ లాభం ఎంతో? 5 crores పర్ ఇయర్. అది నా లాభాలతో పోలిస్తే తిరుపతి కొండ మీద గులకరా ఎంత. ఇంతకీ ఏమిటి నీ వ్యాపారం? ఇది దీనిది ఇది నువ్వు, ఇది నీ బాబు గవర్నమెంట్, ఇది మన వ్యాపారం. అదే ఏమిటా వ్యాపారం? ఏమానం పాటలు కానించి ఈనేమా పైపుల వరకు అన్నీ డూప్లికేట్ చేస్తున్నావు. అవన్నీ అన్ని చేట్లోను సదిరేశాను, ముఖ్యమైనది మన చేట్లో పెట్టాలని వచ్చాను. ఏమిటది? దొంగ మందులు, పిల్లల పాల డబ్బాలు తయారు చేస్తాం, దానికి గవర్నమెంట్ సపోర్ట్ అవసరం. ఇక్కడ గవర్నమెంట్ అంటే ఎవరు? నువ్వే. అందుకే నీ దగ్గరికి వచ్చాను. మేడ ఎరిగింది, శుభం జరుగుద్ది. షేర్స్ ఎలా?
గవర్నమెంట్ సపోర్ట్ నీ పెట్టుబడి లాభం 50-50 సెకండ్ ఇచ్చుకో. నాకు ఓకే, నా ఫ్రెండ్ చంద్ర అని అడగాలి. ఈ బిజినెస్ మనకొద్దు. ఏ ఎందుకంటే మనం చేసే వ్యాపారం పెద్ద చేతుల మధ్య నడిచే చదరంగం, కానీ దొంగ మందులు చిన్నపిల్లల తిండితో చేసే వ్యాపారం మనుషుల ప్రాణాలతో ఆడే చెలగాటం. మన బిజినెస్ లో సెంటిమెంట్స్ పనికిరావు. ఇది సెంటిమెంట్ కాదు, మానవత్వం. ఎవడెలా పోతే మనకి ఎలాగోలా డబ్బు సంపాదించడమే ముఖ్యం. ఓహో, ఎలాగోలా డబ్బు సంపాదించడం అంటే బ్రోతల కంపెనీ పెట్టుకుందాం. నువ్వు చెప్పిన బిజినెస్ దానికన్నా నీచమైంది. సూర్యం, మంచికో చెడుకో మన స్నేహితులయ్యాం. నా తెలివితో నీకెంతైనా సంపాదించి పెడతాను, కానీ ఒకటి కడుపు కొట్టి మనుషుల ప్రాణాలు తీసే బిజినెస్ నేను చేయను. ఇట్స్ మై డిసిషన్. అది కాదు చంద్ర, మా మామయ్య ఈ ప్రపోజల్ తెచ్చాడు, నీ అభిప్రాయం కనుక్కుందామని చెప్పాను. నీకొద్దంటే నాకు వద్దు. నీకు కాదు మనకొద్దు. మేడ ఎరగలేదు, శుభం జరగదు. నీకు తెలియదు మామా, వాడు లేకపోతే మన బండి నడవదు. పిచ్చోడా, ఆయన చరిత్ర అంతా తెలుసుకున్నాకే నీ కాడికి వచ్చినాను. నీ బాబు నీ చేతిలో ఉంటే నువ్వు ఆడి చేతిలో ఉన్నాను పసిగట్టాక ఆడి కథ అంతా తెలుసుకున్నాను. వాడు ఉన్న పళ్ళంగా మంచివాళ్ళ అయిపోయినట్టు మాట్లాడుతున్నాడు ఏమిటి? సన్యాసం పుచ్చుకున్నాడా? కాదు, అర్థం ఉంచుకున్నాడు. ఆదివారం అర్థం, సండే మిర్రర్. ఆ మిర్రర్ అమ్మాయి ఇప్పుడు ఆ నడిపిస్తుంది. నీ వెనకాల ఆలోచి జరిగిపోతుంది. ఆని నమ్ముకుంటే నేను నడి సముద్రంలో ముంచేస్తా. ఎరిగింది చూసావా? ఏదో స్నేహితుడు కదా అని పిలిచి అడిగాను. వాడు లేకపోతే కొంపలే మునిగిపోవు. ఈ సూర్యం కూడా సాధిస్తాడని ప్రూవ్ చేస్తాను. సార్వాడు, అంత సూర్యం గారితో స్నేహాలంతా నమకు వేండా. నీదా చూస్తే రొంబ మంచివాడివే. నిన్నందరూ మాటలంతా అంటా ఉండారు. ఆ సూర్యంగాడి కోసం నువ్వు నిండా కష్టాలంతా పడతా ఉండవా? ఆడి నీ పిన్నల గోతులంతా తీస్తా ఉండాడు. నీ మాటలంతా ఎత్తిపెట్టి నీకు తెలియామే దొంగ దొంగ సెడ్డ సెడ్డ వ్యాపారాలంతా చేస్తా ఉండాడు. ఎరా, మన వాళ్ళ మీదే చాడీలు చెప్పడం ఎప్పుడు మొదలుపెట్టావు? సూర్యం ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ నా మాట ఎప్పుడు దాటడు. ఏ సార్, వేలు చెప్పింది మాత్రం నిజం. సూర్యం వాళ్ళ మేనమామతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేశాడు. అతను మీకు చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. చాలా మటుకు ఫారిన్ ఎక్విప్మెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. వాళ్ళున్న చోటు కూడా నాకు తెలుసు సార్. వాట్ ఏ వండర్ మామయ్య, ఒరిజినల్ కి డూప్లికేట్ కి తేడా తెలియటం లేదు. ఇది శాంపిల్ అల్లుడు, అసలు ల్యాబ్ పెట్టాక చూడు. అవును, కొంచెం మీ నాన్నతో చెప్పి మన హెల్త్ మినిస్టర్ గారికి మనం పార్టీ ఇచ్చేలా చేయకూడదు. ఎసయాలు ఏనాములు మాట్లాడుకోవాలా? సూర్యం, నేను వస్తానని అనుకోలేదు కదా? నాకు తెలియకుండా నీకు నువ్వే చేసేటంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? ఈ బిజినెస్ నీకు ఇష్టం లేదన్నావుగా. నాకు ఇష్టం లేదు, నువ్వు చేయనన్నావుగా. నీకు ఇష్టం లేకపోతే ఇది మా ఇద్దరి మధ్య విషయం. మధ్యలో మాట్లాడితే మెడ తిప్పడానికి తలుండదు. రాయ్, మళ్ళీ చెప్తున్నాను, ఈ వ్యాపారం చేయడానికి వీల్లేదు. నేను చేయనివ్వను. వెంటనే మానే. ఏంట్రా భయపడుతున్నావా? ఒకడికి అణిగిమణిగి ఉండాల్సినంత అవసరం నాకు లేదు. ఒక ఆర్డినరీ ఫెలో చంద్రాన్ని కింగ్ అనే స్మగ్లర్ని చేసింది నేను. నువ్వు నాకు లీడర్వి కాదు, ఓన్లీ బిజినెస్ పార్ట్నర్. ఓహో, మన బిజినెస్ వేరైనప్పుడు మనం పార్ట్నర్షిప్ నుంచి కూడా వేరైతే మంచిది అనుకుంటాను. అలా నిమిషాల మీద విడిపోవాలంటే ఎలా? ఓల్డ్ కమిట్మెంట్స్ ఉన్నాయిగా. అయితే న్యూ కమిట్మెంట్స్ మానే. ఈ బిజినెస్ చాలా లాభసాటిదని నా నమ్మకం. అందుకే ఈ క్షణమే నీతో విడిపోవడం మంచిదని నా నమ్మకం. వేలు, ఏంట్రా? వణకం సార్. ఇందా సార్ వాడిని కాదని అందా సార్ వాడు ఏమంతా చేస్తాడబ్బా? సీఎం వాడితో చెప్పి వాడిని జైల్లో అంతా పెట్టి పొడుస్తాడు. వాడితో పాటు మనమంతా వాళ్ళాడాల. చంద్రం సార్ వాడు మనకు వన్నాలంతా వేశాడు. వాడికి వన్నాలంతా వేసింది సూర్యం సార్ వాడిదానా? నాన్ ఇనిమేల్ ఇందా పార్టీలో దా ఇరు పెన్. ఒరే సార్, నిన్ను పాముకి పాలు పోసి పెంచినట్టు పెంచాడురా. ఆమా, అదుకుదా పుట్లో అంతా ఉండిపోతానా? ఒరే పోడా వెనకే ఆలేరుక. కనీసం వీడంత కూడా ఆలోచించని నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఇదిగో నువ్వు మనసు మార్చుకుని మళ్ళీ వచ్చావంటే నిన్ను చేర్చుకోవడానికి నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఐ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. నా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు నా దగ్గరికే తిరిగి రావాలి, కానీ వాళ్ళ కోసం తిరిగి చూసేవాడిని కాదు. నీలా నిమిషానికి ఒక రంగు మార్చే ఊసరు వెళ్ళిన అంతకంటే కాదు. ఓహో, అయితే ఆ రాణి నువ్వు కలిసి చేద్దావనా? ఏం చేస్తారా అది నువ్వు కలిసి? తెల్లారేలోగా మీ జాతకాలు మార్చేస్తాను, జాగ్రత్త. సూర్యం, చెడు చేసినా స్నేహంగా చేశాం, విడిపోయాం కదా అని ఉక్రోషంతో రెచ్చిపోయి ఎదురొచ్చావా? ముఖ్యమంత్రి కొడుకే కాదు, చక్రవర్తి కొడుకైనా లెక్క చేయరా. గుడ్ బై.
మీరా చూసారా మీ ఇల్లు కనిపెట్టేశాను ఇల్లు కనిపెట్టాలని వచ్చారా ఇంకేమైనా కనిపెట్టాలని వచ్చారా అదేమిటండి ఎప్పుడు నన్ను అనుమానిస్తారు నేను మీ ఫ్యాన్ తెలుసా అవును సీఎం కొడుక్కి మీకు ఏదో గొడవ జరిగిందని విన్నాను అవును జరిగింది ఏ అర్జెంటుగా మీ పేపర్లో రాసేయాలా నానా ఒకప్పుడు హాజీ మస్తాన్తో యూసఫ్ పటేల్ గొడవ పడినప్పుడేగా మా పత్రికలకి మంచి గిరాకీ వచ్చింది అలాగే మా గొడవలతో మీ పేపర్ పాపులారిటీ పెంచుకుంటానంటారు మా మధ్య గొడవలు మా ఇద్దరి వ్యక్తిగతాలకి సంబంధించింది అందరికీ తెలియడం ఐ డోంట్ లైక్ ఇట్ అది కాదండి మేము మా పత్రికలు అమ్ముకోవాలి కదా ప్లీజ్ గొడవకు సంబంధించిన విశేషాలు చెప్పండి ఆ సీఎం కొడుకు గురించి ఎక్కువగా రాస్తాను అయితే రాసుకోండి వాతావరణం పొడిగా ఉంది పల్లపు ప్రాంతాల్లో జల్లులు గాని ఉరుములతో కూడిన జల్లులు గాని పడవచ్చు పగటి ఉష్ణోగ్రతలో మార్పు లేదు రాత్రి చలి గురించి చెప్పలేము ఇంతటితో వార్తలు సమాప్తం మీరు చెప్పకపోయినా తెలుసుకుంటాను మీరెంత తెలివిగా మాట్లాడినా సరే జెంటిల్మెన్ గా చలామణైనా సరే మీరు ఒక భయంకరమైన స్మగ్లర్ అందరి దృష్టిలో థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ కాంప్లిమెంట్ సార్ మీకు లెటర్ వచ్చింది చంద్రం నువ్వు సూర్యం గొడవపడి విడిపోయారని అన్నయ్య చెప్పాడు ఇది ఒకప్పుడు నేను కోరుకున్నదే అయినా సూర్యం నీకేదైనా అపకారం చేస్తాడేమోనని ఇప్పుడు నాకు భయం వేస్తోంది అందుకే నేను రమ్మన్నాను నా మీదుండే అభిమానంతోనే రాశావు కానీ నువ్వు నాకు రాసే మొదటి ఉత్తరం ఇలాగనే రాయడం లేదు నువ్వు సూర్యం గొడవపడ్డారని నిన్నేదో చేయడానికి చూస్తున్నారని ఇక్కడ పోలీసులు కూడా చెప్పుకుంటున్నారు అందుకే భయపడి రాశాను చిచ్చి అటువంటిదేం లేదు నేను అతను గొడవపడలేదు బిజినెస్ లో చిన్న మనస్పర్ధలు అంతే ఇంకా నాకు ఆ బిజినెస్ కి సంబంధం లేదు నిజంగా అవును నిజంగానే వాడి నుంచి తప్పుకోవడానికి వాడి న్యూసెన్సే కారణమైనా నువ్వు కోరుకున్న మనిషిగా మారడానికి ఇది అవకాశంగా తీసుకున్నాను విడిపోయింది వాడి కోసం మారింది నీ కోసం ఇదిగో మన పెళ్లి జరగబోయే రోజుకి నువ్వనుకున్నట్టు తలెత్తుకు బతికే మనిషిలా ఉంటాను వస్తాను ఇదిగో జాగ్రత్త నేను నా వెనక లేకపోయినా మనసులో ఉన్నావులే నాకేం కాదు వస్తాను ఏమ్మా నీ హీరోతో అంతా మాట్లాడేశావా బాబాయ్ చంద్రం పిచ్చేవాడు కదా కాదు కరెక్ట్ గా నీకు తగిన వాడు నా విడుదల ఎప్పుడు 25 25 ఆ రోజు నువ్వు లీవ్ పెట్టుకే ఐజీ గారు ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ లోపం అని పెద్ద మనిషి చాటు వాళ్లే స్మగ్లింగ్ చేస్తున్నారని వినబడుతున్నాయి దానికి మీరేం చెప్తారు అబ్బా నువ్వు ఇలాంటి సమయాల్లో ఇక్కడికి రాకూడదమ్మా పర్లేదు మాకు మామూలే నువ్వు జర్నలిస్ట్ కాబట్టి అలౌ చేశాను నేను ప్రెస్ కి ఏం చెప్పను ఏ నేను ఒకటి చెప్పి నువ్వు ఒకటి రాస్తే గొడవ అవుతుంది నాకేం తెలియదని రాయమ్మా ఆ ఫోటో దీమాక మీరు నన్నే అడగద్దు ఏదైనా అడగాలంటే నా జాతిని అడగండి అదెక్కడుంది జేబులో ఉంది హలో చూడు మిస్ మిరా వీరే జాతి జాతి వీరు జాతి వీరికి పరువైతే జాతికి వీరు చెడ పురుగులు ఎరా ఆయన అర్ధరాత్రి మందు కొడుతున్న వాళ్ళతో నీకేంటి ఇంటర్వ్యూ వెళ్ళు వెళ్ళు యాక్టింగ్ యాక్టింగ్ ఒక్క స్మాల్ అలాగే ఎందుకు వచ్చినట్టు ఊరికే అడిగాను నక్కల దగ్గరికి సింహం రాకూడదు అందుకే తాగు వచ్చింది ఇది వరకు సూర్యన్ నేను ఫ్రెండ్స్ ఆ విషయం మీకు కూడా తెలుసు ప్రతిపక్ష నాయకులు అల్లర్లు చేయించారు వాళ్ళకి ఇవ్వాల్సింది మే ఇచ్చాం అది మీరేనేమిటి జాతిగా విషయం తెలియదే ఏయ్ మాట్లాడు అసలు ఎందుకు వచ్చినట్టు అది నాకు అర్థం కావడం లేదు ఎందుకో మరి ఏంటమ్మా అదే ఏం లేదు ఎందుకు వచ్చానో చెప్తున్నాను వినండి మాట్లాడుకో నేను మాత్రమే మాట్లాడడానికి వచ్చాను సూర్యం దొంగ మందులు తయారు చేసి మనుషుల ప్రాణాలు తీయబోతున్నాడు దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది యూఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అలా జరగడానికి వీల్లేదు ఏ మీ కాకి బట్టలు తీసి కొంచెం ఇస్త్రీ పట్టించండి ఐ మీన్ లా అండ్ ఆర్డర్ కి ఒక్క స్మాల్ అయితే ఈ విషయం మీద అసెంబ్లీలో బల్ల బద్దలు కొడతాను ఏయ్ మాట్లాడద్దనా మాట్లాడితే నీ వీపు బద్దలు కొడతాను సూర్యం ఆటలు సాగకూడదు నేను ప్రయత్నిస్తున్నాను మీరు మూల కూర్చోడం మానేసి గడ్డి తినడం మానేసి ప్రజల కోసం ప్రాణాలిచ్చిన ఎందరో పోలీస్ ఆఫీసర్లు వాళ్ల పరువు పాడు చేయకుండా ప్రయత్నించండి
దారి తప్పి రాలేదు, మందు కొట్టి రాలేదు. ఇది చెప్పడానికి వచ్చాను రస్మాలే. నువ్వు పెద్ద ఆఫీసర్వి, పక్కన ప్రతిపక్ష నాయకుడు, మీ ఇద్దరికి మందు. అంతేకాని మనుషుల గురించి పట్టించుకోరా? పట్టించుకో. పట్టించుకో. యాక్టింగ్ కాదు, పట్టించుకో. జాను సార్, ఈ పెట్టి తీసుకుని తెన్నగా చంద్ర ఇంటికి వెళ్ళు సార్. ఈ పెట్టి నెంబర్ 3 ఏళ్ళు సార్, దీనిలో గోల్డ్ ఉంది సార్. మా పేర్లు చెప్పకుండా చంద్రాని ఈ బిజినెస్ కొప్పించావంటే నీకు 100,000 రూపాయలు ఇస్తాను. ఒకవేళ ఏ కత్తం చూడలేనా అటాక్ చేసి పట్టుకుంటే ఆ సరుకు చంద్రాందేనని చెప్పు, అప్పుడు వాళ్ళు నిన్ను వదిలేసి ఆయన్ని పట్టుకుంటారు. ఎల్లు. అలాగే సార్. ఏలు. అది ఇంటి వరల్ల నీటికి చెప్పు. ఎల్లు. మేడెరిగింది, శుభం జరుగుద్ది. హలో, కస్టమ్స్ ఆఫీసా? ఎస్. మీరు ఒక గంటలో చంద్ర ఇంటికి వెళ్తే బ్రౌన్ షుగరు, ఎరాయిను, యాసిడ్స్ దొరుకుతాయి. నేనెవరినో అడక్కండి, మీకు అశుభం. మావయ్య, చంద్రాన్నంత తక్కువగా అంచనా వీకు. మనం ఇక్కడ ఆవులిస్తే వాడు అక్కడ పేగులు లెక్క పెడతాడు. వాడు కస్టమ్స్ వాళ్ళకి చంద్రం పేరు బదులు మన పేర్లు అంతా చెబుతాక అనుమానాలంతా వస్తాయి. ఆడు జైలుకి వెళ్ళడం న్యాయం, మనకాడు పేరు ఎరగడవటం ఖాయం. ఇంతకీ ఎవరు మీ ఎండి? మీరు మా బిజినెస్ లో చేరడానికి ఎగ్రీ అయితేనే కానీ మా ఎండి పేరు చెప్పడానికి వీలేదు. ఇది ఆయన ప్రెస్టేజ్ సంబంధించిన విషయం. నాకు నచ్చంది నేను చేయను. మీకు నచ్చింది మేము చేయం. ఈ బిజినెస్ మీకేం కొత్త కాదు. మీకు టచ్ అయిన గోల్డ్ బిజినెస్సే. ఆల్ కంట్రీ శాంపిల్స్ తీసుకొచ్చాను, చూసి మీ డెసిషన్ చెప్పండి. త్రిపుల్ సెవెనే కదా. హలో. నమస్తే. వచ్చిన వాడిని ప్లాన్ మీద పంపారు. ఇప్పుడు కస్టమ్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి మీ పేరు చెప్తాడు. అదే వాళ్ళ ప్లాన్. నేనెవరో అడగండి, నేను చెప్పింది నమ్మండి. నమస్తే. అది రాదు కానీ చూడండి, మీరు హోటల్ శ్రీదుర్గకి వెళ్ళండి. అక్కడ రూమ్ నెంబర్ 10 మా పేరు మీద ఉంది. మీరు వెళ్ళండి, మేము వచ్చి అగ్రిమెంట్ చేసుకోండి. అలాగే సార్. ఎవరిది? నాకు తెలియదు. నిజం చెప్పు. నిజంగా నాకేం తెలియదు. చెప్పా. ఇది చంద్ర గారిది. చంద్ర గారిదా? అవును. ఆయన నమస్కారం సార్. కస్టమ్స్ ఆఫీసర్స్ నాకు నమస్కారం చేస్తున్నారేమిటని ఆశ్చర్యపోతున్నావా? వీళ్ళు మా కస్టమ్స్ వాళ్ళే. ఎవర్రా నేను పంపించింది? చెప్పు. సూర్యం గారు. ఏరా, విశ్వాసం లేని వెధవ, ఎంత విరోధైనా ఇలాంటి నీచమైన పని చేయడ్రా. ఎప్పుడైతే ఈ మెడలేని రాస్కల్తో చేరావో అప్పుడే నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. నీలాంటి క్రిమినల్ బ్రెయిన్ ఎవరికి ఉండదు. ఇదిగో, ఏదైనా ఉంటే మనం డైరెక్ట్ గా చూసుకుందాం. ఇలాంటి అమాయకులు మాత్రం ఇరికించుకో. నీ దారి నీదైనప్పుడు నా దారి నాదనుకున్నాను. నా దారి కడ్డొచ్చావో నీకే దారి లేకుండా చేస్తాను. స్నేహాన్ని మర్చిపోయి నేను ఆలోచిస్తే క్షణాల్లో నువ్వు తునా తునకలైపోతావు. దిస్ ఇస్ ద డెడ్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. జాగ్రత్త. నేను చెప్తే విన్నావా? వాడిని రెచ్చగొట్టడం కన్నా వాడికి దొరకకుండా మనం వ్యాపారం చేసుకోవడమే మంచిదని. సూర్యం సార్ వాడే, ఇంత నల్లవాడితో వ్యాపారాలంతా వదులుతామా? ముందాల మాదిరి ఆ చంద్రం సార్ వాడితో కలిసి స్నేహాలంతా చేస్తామా? పిల్లికి భయపడి పాల్గొనుకోవడం మానేస్తామా? గవర్నమెంట్ నీ చేతిలో ఉంది, ఆడి పని పోలీసులకు అప్పచెప్పు. కరెక్ట్. వెళ్ళు, నాన్నగారికి ఫోన్ చేయి. ఐజీ అంటే ఏంటి? రాష్ట్రంలో శాంతి భద్రతలకు అతనే బాధ్యుడు. కానీ జరుగుతున్నది ఏంటి? ఆ చంద్ర అనేవాడు ఎలాంటి వాడో తెలుసు కదా. అతను ఇప్పుడు రెచ్చిపోయి ప్రభుత్వం ఎంత లా అండ్ ఆర్డర్ ఎంత తీసిపారే తిరుగుతున్నా వాడి మీద ఎలాంటి చర్య తీసుకోరే? దొరకాలి కదండి. కథలు చెప్పకండి. ఇదివరకు చాలాసార్లు హెచ్చరించాను, ఇక హెచ్చరించను. వెళ్ళండి.
చూడండి, ఓ పెద్ద ఆఫీసర్ని అందరి ముందు అనాల్సి వచ్చినందుకు నేను బాధపడను. ఎందుకంటే మనం ప్రజాసేవకులం, ప్రజాసేవ చేయలేకపోతే వాళ్ళకు మనల్ని తిట్టడమే కాదు, వృద్ధిసే అధికారం కూడా ఉంది. అతనే కాదు, మిమ్మల్ని అయినా సరే, నన్నైనా సరే. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, మన ఇద్దరి మధ్య ఉండాలి. సీఎం గురించి, అతన కొడుకు గురించి అందరూ ఎంతో అసహ్యంగా చెప్పుకుంటున్నారు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళతో పాటు ఆలోచి పడినట్టు అందరూ అనుకుంటున్నారని నాకు తెలిసింది. అనుకోవడమేంటి సార్, అందరూ నా మొహం మీద అంటున్నారు. మరి ఊరుకుంటే ఎలాగయ్యా? ఊరుకుంటుంది మీరే సార్. మాకేదో పెద్దాళ్ళతో అనేక లింకులు ఉంటాయ్యా. పైగా నేను 2 ఏళ్లలో రిటైర్ కాబోతున్నాను. ఆ తర్వాత వాళ్ళ మధ్యనే కదా ఉండాల్సింది. నాకు ఆ పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు. నీకేమో బోర్డు అంత సర్వీస్ ఉంది, అయినా నీలాంటి పిల్లలు ఇలా ఊరుకోకూడదయ్యా. నేను నీకు పూర్తి అధికారాలు ఇస్తున్నాను. ఆ సీఎం కొడుకు కల్తీ మందుల వ్యాపారం చేస్తున్నాడు. నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను. వెళ్ళిన వెంటనే వాళ్ళ గోడౌన్ మీద రేట్ చేయి. ఎవరేం చెప్పినా వినమాకు. దొరికిన వాళ్ళని దొరికినట్టు బొక్కలు వేసేసి ఎవరికి బెయిల్ కూడా ఇవ్వమాకు. ఎవరేమన్నా అన్నారనుకో, త్రో బ్లేమ్ ఆన్ మీ. సూర్యానికి పన్నుడితే సీఎంకి నడుము విరిగినట్టే, లేకపోతే నన్ను తిడతాడా? ఎప్పుడో నా భార్య పోయినప్పుడు ఏడ్చాను, మళ్ళీ సీఎం తిట్టినప్పుడు ఏడ్చాను. నువ్వేం ఆలోచించమాక, నీకెందుకు నువ్వు ప్రొసీడ్గా బాధపడకండి సార్. ఇప్పటికైనా మంచి నిర్ణయానికి వచ్చారు. వన్ థింగ్, మనకి చంద్రాయ హింట్ ఇచ్చి ఇదంతా చేయించాడని న్యూస్ స్ప్రెడ్ చేయి. మళ్ళీ వాడు కూడా ఎందుకంటే మన పని మనం చేద్దాం. అది కాదయ్యా బాబు, వాళ్ళిద్దరి మధ్యన నిప్పు రగిలిస్తేనే దొంగలు బయటపడతారు. ఆ పైన నేను ఢిల్లీ నుంచి మేనేజ్ చేసి ఈ గవర్నమెంట్ ను పడగొడతాను. ఓకే, నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. వెనక్కి తిరిగి చూడమాక. అందరిని తీసుకుపోతా ఉండారా? నా సూర్య మనిషినప్పా పోలీస్ స్టేషన్ కి. ఏంటిది పదరా స్టేషన్? ఎవరిచ్చారు అడ్రస్? అయినా సీఎం కొడుకు గారు అయ్యుండి ఈ కేసు ఇంత గట్టిగా వీసుకుపోయింది అంటే దీని వెనక ఎవరో గిట్టని వాళ్ళ ప్లాన్ ఉంది. నేను నిజం చెప్తున్నాను, వాడు ఎవడో తెలుసుకుని వాడిని మన పక్కకు లాక్కుని కేసుని హషప్ చేయకపోతే రేపు కోర్టులో గెలవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అయితే మీరు ఎందుకండి ఉన్నారు? ఎందుకున్నారు సార్? మీరు అలా కోపడితే నేనేమీ చేయలేను. ఈ బెయిల్ కూడా క్యాన్సిల్ అయిందంటే ఏ క్షణంలోనైనా మిమ్మల్ని అందరినీ లోపల తోసేయచ్చండి. మనకి ఈ రోజులు ఇంకెవరు? ఆడేయాలుడు నీ ఫ్రెండ్ కింగు మన ఆట మనిషి ఉండగా ఈ దొంగ దెబ్బ వేశాడు. దొంగ చాటు నాటకాలు ఆడటం నాకు చేత కాదు. నేనేదైనా చేస్తే నీకు చెప్పే డైరెక్ట్ గా చేస్తాను. విరోధులమైన ఇంటికి వచ్చి అడిగావు కాబట్టి అసలు విషయం చెప్తాను. నీ మీద, నా మీద, మీ నాన్నగారి మీద మొదటి నుంచి కడుపు మంటతో ఉన్న వ్యక్తే ఇది చేశాడు. ఎవరు? ఐజీ. ఐజీయా? ఇక్కడ రైడింగ్ ఆర్డర్స్ ఇచ్చి లీవ్ మీద పోయాడు. ఇప్పుడు అతను ఢిల్లీలో ఉన్నాడు. మీ నాన్న కూడా ఢిల్లీలో ఉన్నాడుగా. మీ నాన్నకు ఫోన్ చేసి ఐజీతో మాట్లాడమను. సమస్య అక్కడే తెలిపోతుంది. చాలా థ్యాంక్స్. నువ్వెప్పటికైనా నా వైపుకు రాకూడదు, కోర్టులు ఇస్తాను. నువ్వు నా వైపు రా, నా ప్రాణమే ఇస్తాను. గుడ్ మార్నింగ్ సార్. రాజేసింహ, నీకోసం చూస్తున్నాను, కూర్చో. థ్యాంక్ యూ సార్. కూర్చోవయ్యా, కూర్చో కూర్చో. ఢిల్లీలో చలి చాలా ఎక్కువగా ఉంది కదూ? ఏజ్ కూడా కదా సార్. ఇంత ఏజ్ వచ్చినా ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు సర్వీస్ చేస్తున్నా, నీకంటూ సొంతంగా ఒక ఇల్లు కూడా కట్టుకోలేదంటే నాకు చాలా బాధగా ఉంచుమా. గొర్రెకి బెత్తడి దొరకే కదా సార్. బాబు దగ్గర నుంచి ఫోన్ వస్తే గంట తర్వాత చేయమని చెప్పండి. టీ వేద్దామా? నెక్స్ట్ ఇయరే కదా నువ్వు రిటైర్ అవుతుంది. మార్చిలో సార్. ఏప్రిల్లో మన స్టేట్ స్టీల్ ఫ్యాక్టరీ పని పూర్తి అవుతుంది. దానికి నిన్ను ఎండీగా చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. నేను తలుచుకుంటే నిన్ను 5 సంవత్సరాలు మేనేజింగ్ డైరెక్టర్గా ఉంచగలను. నీ లైఫ్ టైంలో సంపాదించుకోలేనంత సంపాదించుకోవచ్చు. నువ్వు ఒక ఒడ్డుకు చేరడం కోసమే నేను పనిచేస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వంటే నాకు విరోధం లేదయ్యా. మన ఇద్దరి స్నేహం బయట వాళ్ళకి తెలియకుండా ఉండడం గురించే అప్పుడప్పుడు అలా అరిచాను. నిజంగా అనుకున్నావా పిచ్చోడా? అబ్బే, అవేమి నేను ఎప్పుడు పట్టించుకోలేదు సార్. మా బాబు సూర్య అంటే నాకు చాలా ఇష్టం. తల్లి లేని పిల్లాడు. వాడి మనసు బాధపడితే నేను తట్టుకోలేనయ్యా. అవును సార్,
సూర్యన్ చాలా మంచి అబ్బాయి. మీరు గర్వించదగిన కొడుకు. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. వస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు, అక్కడేదో గొడవ రైడింగ్ జరిగిందట. ఇందాక అబ్బాయి ఫోన్ చేశాడు. అరే ఎలా జరిగింది నాకు తెలీదే. ఏ ఏదో చేశాడో ఏమో. జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. తప్పంతా ఏ స్విమ్మింగ్ తోసేసి కేసు నష్టప్ చేసి నెక్స్ట్ మంత్ కమిటీ మీటింగ్ ఉంది సుమా. నేను చెప్తే పనులు ఎలా జరుగుతాయో. వాడు ఉద్దన్నాలు ఆగిపోతాయి కదా. అంటే నువ్వు వాడికి విరోధి కాకుండా మాత్రం చూసుకో అంతే. అంతా నాకు వదిలేసి మీకేం తెలియనట్టుగా రిలాక్స్ అవ్వండి. అబ్బాయిని హ్యాపీగా ఉండమానండి. నేను లేకపోవడం వల్ల అక్కడ ఏదో తొందరపడ పని జరుగుతుంది. తొందరపడ్డా ఏమిటి సార్? మీరేగా అరెస్ట్ చేయమని చెప్పింది. పెద్దవాడిని ఏదో చెప్పానయ్యా మాట వరుసకి. అది నువ్వు సీరియస్గా తీసుకుంటే ఎలా? ఇది ఆ పెద్దవాళ్ళతో పని. ఆ పెద్దవాళ్ళ గురించి నేను ఆలోచించడం లేదు సార్. మీ పెద్దలకు ఎందుకు ఇలా ఊగిసలాడుతుందో అర్థం కావట్లేదు. మాట్లాడనవసరం. మన డిపార్ట్మెంట్ అంటే కుర్రాళ్ళాడుకునే ప్లే గ్రౌండ్ కాదు. కొంచెం ఆలోచించి నడుచుకో. ఇట్స్ మై లాస్ట్ వార్నింగ్. నీలాంటి వాళ్ళు మన డిపార్ట్మెంట్లో ఉంటే మనది పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుంది, బ్రోకర్స్ డిపార్ట్మెంట్ అవుతుంది. ఏమిటి ఇంకా ఇక్కడే ఉన్నావు? నా గురించి లోపల ఏమనుకుంటున్నావు? తిట్టుకుంటున్నావా? ఏం లేదు. ఏం లేదు సార్. మిస్టర్ శేఖర్, ఇలాంటి మనుషులు ఈ దేశంలో అంగుళానికి కోటి మంది కనిపిస్తారు. భూగోళంలో భూమంతా వీళ్ళే ఉన్నారు. నీటిలో చిన్న చేప లాంటి నీతి వీళ్ళ ముందే నిలబడుతుంది. అప్పుడప్పుడు ఆశగా మొలకెత్తే నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ నిరుత్సాహపడకూడదు. చూడు చంద్ర, ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్గా నీ ముందు నిజాన్ని ఒప్పుకోవడానికి వచ్చాను. ఆ పగటి దొంగల వెన్నుపూసలు వంచాలంటే మా పోలీసు బలగం చాలదని తెలుసుకున్నాను. నువ్వు అన్నట్టు మా సిన్సియారిటీ కేవలం ఆ నో పార్కింగ్ బోర్డుల దగ్గరే ఆగిపోయింది. దొరలు దొంగలు ఒకటైనప్పుడు సిన్సియారిటీ ఇలాగే గించుకుంటుంది. ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న నిజం. నిజాయితీగా అవినీతిని అరికట్టాలంటే మనిషి మేధస్సుకి క్షణం చాలు. బ్లాక్ మనీని బయటకు లాగడానికి, అవినీతి సంపాదన లెక్క కట్టడానికి, సిల్కు చొక్కాల వెనుక చివికిపోయిన పెద్దరికాన్ని బయటపెట్టడానికి ఇన్ని రోజులు కావాలా? నిప్పును నిప్పుతోటే ఆర్పడానికి నేను చాలు. నిప్పు చల్లారాక సంస్కరించడానికి నీలాంటి వాడు కావాలి. తొందరపడు చంద్ర. నేను చచ్చినా పర్వాలేదు, వాళ్ళ అంతు తెలుస్తాను. ఎస్, ఐ విల్ డూ ఇట్. హలో, ఐజీ హియర్. తెలుసు, నేను సూర్యని మాట్లాడుతున్నాను. మీ ఏఎస్పీ మా మీద కాలు దూవితే నువ్వు మందలించలేకపోయావు. వాడు చంద్రతో కలిశాడు, అందుకే వాడి మెదడిని బోట్ క్లబ్ నీటిలో నానబెడుతున్నాను. పోలీస్ అనేవాడెవడు ఆ చుట్టుపక్కలకు రాకుండా చూసుకో. బీ కేర్ఫుల్. ఏప్రిల్లో మన స్టేట్ స్టీల్ ఫ్యాక్టరీ పని పూర్తవుతుంది. దానికి నిన్ను ఎండీగా చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. నేను తెలుసుకుంటే నిన్ను 5 సంవత్సరాలు మేనేజింగ్ డైరెక్టర్గా ఉంచగలను. శేఖర్ మంచి కుర్రాడు, అతను సిన్సియారిటీని కాపాడు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మిమ్మల్ని చంపడానికి కాదులే. ఏమిటిది? వీడు చావాలి. మన ఒప్పందం ప్రకారం అతను చేసిన తప్పేమిటో ఒకటి చెప్పి అప్పుడు చంపు. తప్పు చేయకపోయినా నా కడ్డు రావటమే వాడి తప్పు. ఇది నా స్టేట్, నా ఇష్టం వచ్చిన వాడిని చంపుతాను పబ్లిక్గా. ఏ ఎదవడ్డొస్తాడో రమ్మను. వెధవలడ్డు రాకపోవచ్చు, మనుషులు ఇంకా బతికే ఉన్నారు. Thank you.
ఎందరో ముంచిన నీకు ఆ చావెంత భయంకరమైందో తెలియచేయడానికి ఈ ఒక్క క్షణం చాలు. కానీ నా గుండెలో మిగిలిన చిన్న స్నేహం నిన్ను ఈరోజు బతికించింది. ఆహా, సరే దేవుడు దేవులు నీకేం కాలేదు. ఇవాళ కాకపోతే రేపవుతుంది, నాకు కాకపోతే ఇంకోటి అవుతుంది. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే చాలా దారుణంగా ఉంటుంది సార్. ఇంత జరిగా కూడానా? చూడు, మనం అనవసరంగా బయటపడటం తప్ప కేసు నిలవనివ్వరు, తిరిగి నీ పని పడతారు. మనం ఏమన్నా గాజులు దొరుకున్నావా సార్? మనం కాకి బట్టలే వేసుకుంటున్నాం, మన చేతిలో లాఠీ ఉంది, పిస్టల్ ఉంది, కానీ అవన్నీ ఒక మంత్రి గారి ఫోన్ కాల్తో బొమ్మలైపోతాయి. మన యూనిఫామ్ మనం తెచ్చాక మన ఫోటో చూసి మన మనవలు ముని మనవలు మా తాత పెద్ద పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి. పెద్ద ఆఫీసర్గా నా మీద నీకు మర్యాద ఉండక్కర్లేదు, తండ్రిగా గౌరవం ఉంటే ఈ గొడవ మర్చిపో. నేను నీకు ఆఖరిసారిగా చెప్పేది ఒకటే, బీ కేర్ఫుల్. ఎస్, కమ్ ఇన్. హలో. హలో మిస్ మీరా, రండి రండి. ఎడిటోరియల్ రాయడానికి వచ్చారా, ఎంక్వైరీ చేయడానికి వచ్చారా? మీ గురించి 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరు బిజీ అనుకుంటాను, దొరకలేదు. ఎలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నాను. ఎనీ అబ్జెక్షన్? నథింగ్. లోపల ఇష్టంగానే ఉంది, పైకి నథింగ్. ఆమ్ ఐ కరెక్ట్? నో, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడం నాకు అలవాట్లేదు. కావాలంటే నేనే పోషిస్తాను. స్మాల్ ప్లీజ్. ఆడదాని మనసు చాలా లోతు నేనంటాను, మీరేమంటారు? కాదు, చాలా విశాలమైందంటాను. మొత్తానికి అగాధం అంటాను. ఏ రాజు సార్, లుక్, ఈరోజు రాణితో చాలా డీటెయిల్డ్గా మాట్లాడాలి. ఎవ్వరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ప్లీజ్ లీవ్ అస్ అలోన్. ఓకే ఓకే సార్. మీరు డ్రింక్ లో ఉన్నప్పుడు చాలా తమాషాగా మాట్లాడతారనుకుంటాను. చాలా విచిత్రంగా కూడా మాట్లాడతాను. నేను మొదటిసారి డ్రింక్ ఎప్పుడు తీసుకున్నానో తెలుసా? ఎప్పుడు? సూర్యన్ నేను ఓ మనిషిని చంపాల్సి వచ్చినప్పుడు. వాడెవడో కాదు, నా స్నేహితుడే, కానీ మిత్రద్రోహం చేశాడు రాస్కల్. ఆ రక్తాన్ని మనసు నుంచి చెరిపేయడం కోసం మొదటి పెగ్ తాగాను. అప్పటి నుంచి మనసును చల్లార్చడం కోసం చాలా సార్లు తాగాను, తాగుతూనే ఉన్నాను. ఇప్పుడేం చేశారని తాగుతున్నారు? స్మగ్లింగ్ కింగ్, అండర్వరల్డ్ ప్రిన్స్ అనే బిరుదుల్ని తట్టుకోలేక తాగుతున్నాను. నువ్వు నా చుట్టూ తిరగటం, నే చెప్పడం, నువ్వు రాయడం, ఎలా ఉందని అడగడం, ఎందుకు ఈ పొయ్యి ముందు జింక చెలగాటం? ఈ రోజుతో ఆగిపోవాలి. ఈ ప్రపంచాన్ని పేపర్ గా చేసి రాసుకో, ఈ విశ్వం నిండిపోయేంతగా చెప్తాను. కాలిన మనసుతో కదిలే మనిషిని కాలం గుప్పిట కరిగే నిజాన్ని నా మదనవు అర్థం చేసుకో. నీ మనసు కలంతో రాసుకో, చెప్పే కథ కొన్ని కాదు, ఎవరిప్పే పిరి కొన్ని కాదు. డ్యూటీలో ఉన్న ఒక ఆఫీసర్ మీద దౌర్జన్యం చేసినందుకు ఇతని డిగ్రీ క్యాన్సల్ చేయడమైనది. ధనబలమే సింహాసనమై, దౌర్జన్యమే శాసనమై, అక్రమమని ఎలుగెత్తిన కంఠం అది ఒక అరణ్య రోదనమై. ధనబలమే సింహాసనమై, దౌర్జన్యమే శాసనమై, అక్రమమని ఎలుగెత్తిన కంఠం అది ఒక అరణ్య రోదనమై. నీటిని చంపి పాతర వేస్తే నియమం చట్టం
రంగులు మార్చే ఊసర బిల్లులే రాజ్యాలేలక ఏమవుతాయి నా మదనవు అర్థం చేసుకో నీ మనసు కలంతో రాసుకో కథ చెప్పే కథ కొన్ని కాదు సోదర సోదరు ఏమన్నారా అసలు మన దేశంలో నిరుద్యోగులే లేరు ఇక పుట్టరు మా పార్టీ పుట్టనివ్వదని సమనీయంగా మనవి చేస్తున్నా ఏ రోజైతే ఒక విద్యార్థి నిరుద్యోగిగా రోడ్డు మీద కనబడతాడో ఆ రోజు మా పార్టీ ఆత్మహత్య చేసుకుంటుందని ఈ సందర్భంగా నొక్కి వక్కాణిస్తాన్నా ఒక విద్యార్థికి 3 ఉద్యోగాలు ఇవ్వడమే మా పార్టీ లక్ష్యమని మళ్ళీ సవినయంగా మనవి చేస్తున్నా ప్రచండ విలయం గీసిన గీతే విధి వలయం చీకటితోనే నానేస్తాం సిరులపై నేనా హస్తం పలికిన మాటే ప్రచండ విలయం గీసిన గీతే విధి వలయం మహారాజునా కాదు కాదు మహాత్ముడా కానే కాదు లోకం నాడిని పట్టిన వాణ్ణి కాలానికి గురి పెట్టిన వాణ్ణి నా మదనవు అర్థం చేసుకో కలంతో రాసుకు వస్తానా జస్ట్ ఎ మినిట్ ప్లీజ్ పాటలంటే నాకు చాలా ఇష్టం అందుకని చాలా విచిత్రంగా కూడా మాట్లాడతాను నేను మొదటిసారి డ్రింక్ ఎప్పుడు తీసుకున్నానో తెలుసా ఎప్పుడు సూర్యన్ నేను ఓ మనిషిని చంపాల్సి వచ్చినప్పుడు వాడెవడో కాదు నా స్నేహితుడే కానీ మిత్రద్రోహం చేశాడు రాస్క్ నువ్వంటే వ్యక్తిగా నాకు చాలా ఇష్టం నీ ధైర్యాన్ని అభిమానిస్తాను అభిమానించే మనిషిని క్షమించడం నా బలహీనత అందుకే నువ్వు బతికున్నావు గుడ్ నైట్ ఏంటి సీరియల్ కథలు నీ ఘనత గురించి నువ్వే డబ్బు చేయించుకున్నావా కొంచెం జాగ్రత్తగా ఉండరా అవతలు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి నేను ఇప్పుడే చూస్తున్నాను ఈ సండే మిర్రర్ పత్రిక యజమాని మీకు తెలుసు కదా ఫోన్ చేసి మాట్లాడండి మనం ఒక అప్లికేషన్ అడిగితే వాడు మంత్రి పదవి అడుగుతాడు మొత్తం మన పార్టీ అంతా వాడి పేపర్ గుప్పిట్లోకి పోతుంది నువ్వు ఎలాగైనా సరే ఈ సండే మిర్రర్ నోరు ఇప్పుడే ముయించాలి ఓకే ఓకే అది నేనే చూసుకుంటాను ఒరే ఒరే ఏ మట్టరో చేయించుకురాయి మొత్తం డొంకతో కదులుతుంది మీకు చేత కదన్నారు కదా నోరు ముసుగు కూర్చోండి అది ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను మీరు అడ్డు రాకండి ప్లీజ్ కార్ రిపేర్ చేయించి తీసుకొచ్చే నేను ఆటోలో వెళ్తాను ఓకే మేడం మేడం టైం ఎంతైంది 9:20 మీది ఊరేనా మేము ఎక్కడో చూసినట్టుందే నా పేరు రాణి నాది ఊరు కాదు నేను సండే మిర్రర్ లో పనిచేస్తున్నాను చాలా ఇంకేమైనా కావాలా హలో చంద్రాహ్య నమస్తే ఏంటి ఆదివారం అద్దం కనపడటం లేదు తెలుసా ఆ అద్దం ఇప్పుడు సూర్య హోటల్లో ఉంది నమస్తే ఆదివారం అద్దం చేతిలో పేపర్ ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా అల్లుడు దాన్ని ఏం చేయకు దాని పక్కన మంది పెట్టో ఫోటో దీయించు వీడి పక్కన పడుకోబెట్టో ఫోటో దీయించు మత్తు మంది తెచ్చి గొడ్డలన్నీ ఓడదీసి ఓ ఫోటో దీయించు ఇవన్నీ దాని మిర్రర్లోనే ఇద్దాం రోగం కుదిరిపోను హలో సీఎమ్మా కప్పు నీంది అల్లుడు మీ నాన్న నీ కోసం వచ్చి రిసెప్షన్ లో ఉన్నారంట ఎల్లు ఎల్లి కనిపించు నాన్న వచ్చా ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి సరే దీన్ని చూస్తుండు సీఎం గారు ఎక్కడ రాణి ఎక్కడ
ఇదంతా అడిగి చెప్పేదేవడా? ఏమో అతను ఎవరో నాకు అర్థం కావడం లేదు. Anyhow, thanks a lot. ఏదేమైనా మీ పత్రిక మాత్రం మంచి న్యూస్. కిడ్నాప్ చేయబడ్డ లేడీ జర్నలిస్ట్ కి విముక్తి. ఎలా ఉంది టైటిల్? అయ్యో నేను రాయను, నా గురించి నేనే రాసుకుంటే డబ్బా కొట్టుకున్నట్టుంటుంది. నేను రాయను బాబు. అయితే నాకే నష్టం. మీకేమిటి నష్టం? మరి నష్టం కదా, ఆ న్యూస్ రాస్తే అందులో నా పేరు హీరోగా పడేదిగా. న్యూస్ రాసినా రాయకపోయినా మీరెప్పుడు హీరోయే. థ్యాంక్ యూ. వస్తాను, ఈ రోజు మా ఊరెళ్తున్నాను. రేపు ఉగాది కదా, ప్రతి సంవత్సరం ఆ రోజు మా అమ్మ దగ్గర ఉంటాను. మీ అమ్మగారికి మీరు ఒక్కరే కొడుక? అవును, నా కోసం మా అమ్మ ఎన్నో కష్టాలు పడింది. నా కన్నం పెట్టడం కోసం పదేళ్లలో పాచి పని కూడా చేసింది. ఆమె ఎంతో సుఖపెట్టాలనుకున్నాను, కానీ నేను ఒక పొజిషన్కి వచ్చేసరికి అమ్మ ఆరోగ్యం చెడిపోయింది. ఐఎమ్ సారీ. అయితే అక్కడ మీ అమ్మగారు ఒక్కరే ఉంటారా? అవును. నేను మీతో పాటు వస్తాను, మీ అమ్మగారిని చూడాలి. మీ పని? నాకు ఇక్కడ పని కూడా లేదు, ప్లీజ్. ఓకే. నో ప్రాబ్లం సార్, జాగ్రత్తగా చూసుకోండి. తప్పకుండా, స్పెషలిస్ట్ ని పిలిపించండి. ఓకే సార్. బాబు, బాబు సూర్యం, ఇన్ని దెబ్బలేంట్రా? డాక్టర్ గారు, ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. అలాగే సార్. బాబు, నా క్యాబినెట్ మీటింగ్ ఉంది, టైం అయింది, వెళ్ళేటప్పుడు వస్తాను. చూడు, ఇవేమి పత్రికలో రాలేదు కదా? రాలేదు సార్. రాకూడదు, తెలిసిందా? రావు సార్. రావని అంటూనే ఉంటావు, వచ్చే వస్తూనే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా అడిగితే ఏదో యాక్సిడెంట్ అని చెప్పి మేనేజ్ చేసే. ఏటలుడు, ఈరోజు ఉగాది, చంద్ర వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళుంటాడు, తిరిగి వాడి శవం ఇక్కడికి రావాలి. శవం, వాడి శవమే రావాలి. ఏమిటి, ఊరు చివరి ఆపారు? ఇది మా ఊరు ఆంజనేయ స్వామి గుడి, దండం పెట్టి బొట్టు పెట్టుకుందామని. మీరు బొట్టు పెట్టుకుంటున్నారా? అవును. దేవుడంటే మీకు పడదు కదండి. అఫ్ కోర్స్. ఈ పులిమేర అవతలి వరకు ఈ చంద్ర తన కోసం బతికే కింగ్, ఈ పులిమేర దాటాక అమ్మ కోసం బతికే జస్ట్ చంద్ర. మీ అబ్బాయి గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకున్నాడని మా అమ్మకి ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చెప్తే ఎంతో ఆనందిస్తుంది. అయితే ఇది ది గ్రేట్ స్మగ్లర్ వేస్తున్న భక్తుడి వేషం అన్నమాట? కాదు, కొడుకు వేషం. రా బాబు, ఇదేనా రావడం? అవునమ్మా, ఇదే రావడం. ఎందుకో నువ్వు రావేమోనని భయపడ్డానరా? అదేంటమ్మా, ఉగాదికి నేను రాకుండా ఉంటానా? నీ చేతి వేపు పచ్చడి తింటేనే ఈ సంవత్సరం అంతా తీపిచ్చేది ఒకటిగా ఉంటుంది నీ కొడుక్కి. హలో, నమస్తే. చంద్రాన్ని చంపబోతున్నారు. నమస్తే. ఇజ్ ఇట్? ఏమండి, మీరు రోజు సన్నీళ్లు స్నానం చేస్తున్నారని, ఒంటిపూట ఫోన్ చేస్తున్నారని పని మనిషి చెప్పింది. ఆరోగ్యం బాగున్నప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఈ సంవత్సరం బాబుకు బాగోలేదని శాస్త్రి గారు చెప్పారు, అందుకే ఈ సంవత్సరం అంతా ఉపవాసం ఉంటానని కనకదుర్గమ్మకు మొక్కుకున్నాను. వాడు ఆడుతూ పాడుతూ ఇంట్లో ఉండేది ఒక్క ఉగాది రోజునే. వాడికి ఈ విషయం తెలియనివ్వకు. పక్కింటి నాగమ్మ మీ బాబు ఎంత ఎదిగిపోయాడో అని మూతిప్పుకుంది. దాని కళ్ళు అసలే మంచివి కావు. శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే.
అర్థముందదా జగమే పలికే శాశ్వత సత్యమిదే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే పట్టడుగులేసిన చిన్ననాడు అయ్యో తండ్రి అని గుండె కట్టుకున్నావు తప్పు కడుగులేస్తే ఈనాడు నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు నింగికి నిచ్చెనలేసే మొనగాడినే నింగికి నిచ్చెనలేసే మొనగాడినే అయినా నీ ముంగిట అదే అదే పసివాడినే అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థముందదా జగమే పలికే శాశ్వత సత్యమిదే అందరి నీకనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అందరి నీకనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే మా అమ్మ చేతి భోజనం తిని ఒక్కరోజుకే లావెక్కినట్టుందా ఊరుకోండి ఇక్కడ మీరు ఒక కొత్త క్యారెక్టర్ లా కనపడుతున్నారు తెలుసా మీరు చంద్ర ఐలైస్ కింగ్ ఇంక ఈసారి ముహూర్తాల్లో నీ పెళ్లి చేయాలనే నిర్ణయానికి వచ్చేసాను అలాగే చేసేద్దాం ఈసారి వచ్చినప్పుడు నేను నీతో వస్తాను వాళ్ళ పెద్దవాడితో మాట్లాడాలి నీకెందుకు నాకు నచ్చిన అమ్మాయిని నాకు ఇష్టమైన చోటు ఉంచుకోవాలి ఏరా సిగ్గుతో చేజారిందా ఏమిటైది ఎవరు కొద్దిలో ఎంత గండం తప్పింది గురి నాకు కాదమ్మా మన పావురాల కోసం ఏ పిట్టలవాడో గురి పెట్టుంటాడు నా మనసేం బాగోలేదు పోని ఈ వాటికి వెళ్ళడం మానేయకూడదు అనవసరంగా కంగారు పడకమ్మా ఉండు సాయిబాబా విభూ తెచ్చి పెడతాను ఇది సార్ 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 మిమ్మల్ని ఇక్కడ మర్డర్ చేయించాలని సూర్యం ప్లాన్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు జాగ్రత్త సార్ ఐ నో ఇట్ అమ్మ ఇక్కడ ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు అమ్మకి 4 రోజులు ఆపరేషన్ ఉంది కదా అంతవరకు నువ్వు ఇక్కడే ఉండి అమ్మని జాగ్రత్తగా చూసుకో బీ కేర్ఫుల్ మీ పర్సనల్ విషయాలు అడుగుతున్నాను అనుకోకండి పెళ్లి చేసుకొని కోడల్ని తోడుగా ఉంచొచ్చు కదా అది కరెక్టే దానికి టైం రావాలి ఏ నచ్చిన అమ్మాయి దొరకలేదా దొరికింది కానీ పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయి జైలు నుంచి విడుదల కావాలి జైల్లోనా అవునా ఆ అమ్మాయి జైలుకి వెళ్ళింది నా కోసం ఓ మా అక్క రాలేదు ఐస్ క్రీమ్ ఇస్తానంది ఓ మా అక్క రాలేదు ఐస్ క్రీమ్ ఇస్తానంది ఓ మా అక్క రాలేదు ఐస్ క్రీమ్ ఇస్తానంది పెళ్లి పని అంటే ఇంత బాగుంటుంది ఆ పంతులు గారు అన్ని వచ్చాయిగా కానివ్వండి ఇంకోటి రాలేదు ఏమిటి ఐస్ క్రీమ్ ఇస్తానావా ఇస్తాలేరా ముందు కానీ ఏమిటి పెద్ద పేరెంట్ అలా హడావిడి చేస్తున్నా ఏమిటి బాబు ఇంత ఆలస్యం అవును ఎందుకు అర్జెంట్ గా మనకు కబుర్ చేసా నువ్వెంతకి మన పెళ్లి విషయం తేల్చమంటే తేల్చావు మీ అమ్మగారే నిర్ణయించాలని అంటూనే ఉంటావు ఆవిడికి నన్ననే చెప్పనివ్వవు అందుకే అంకమ్మత్త చిన్నపిల్లలకి బొమ్మలాట పెళ్లి చేయిస్తే మన పెళ్లి తొందరగా అవుతుందని చెప్పింది ఇది అయ్యేదాకా నువ్వు ఇక్కడే ఉంటే నాకు తృప్తిగా ఉంటుంది రా అలాగే పద చంద్ర ఏంట్రా నువ్వేమిటి ఇక్కడ ఉన్నావు అవతల పార్టీ వెయిటింగ్ రా నాకు ఇక్కడ పనుంది సరుకు టైంకి తీసుకొస్తానంటే తీసుకొస్తాను ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ రత్నా సేట్ నిన్ను అటాక్ చేసి సరుకు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మనుషులు అరేంజ్ చేసినట్టు నాకు న్యూస్ వచ్చింది నువ్వేమిటి ఈ పెళ్ళి దగ్గర పేరెంట్ వాళ్ళ దగ్గర అది నీకు అనవసరం నా ప్రాణం పోయినా సరే నీ సరుకు గానీ గుడ్ విల్ గానీ పోనివ్వను టైంకి వస్తానంటే వస్తాను వెళ్ళు చంద్ర ప్లీజ్ కానివ్వండి కానివ్వండి పెళ్లి హడావుడి బాగుంది పెళ్లి కూతురు వండర్ఫుల్ అయ్యో పేట్ల మీద పెళ్ళికూతురు మామిడికే తినకూడదే నువ్వు కానివయ్యా ఐస్ క్రీమ్ కావాలి అయ్యో ఏంటి ఊరికి ఈ వేళ కోళం పిచ్చిదానా
వ్రతాల వల్ల పెళ్లి జరుగుతుందా? తొందరలోనే మన పెళ్లి జరుగుతుంది. ఇలా ఎప్పటి నుంచో చెప్తున్నావు. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, సరేనా? నువ్వు వెళ్ళు. ఇదిగో సాయంకాలం త్వరగా మన పెళ్లి విషయం మాట్లాడాలి. అలాగే. అయ్యో పిచ్చి, తనెప్పుడు అంతే, ఇంతుంటే అంతని చెప్తాడు. అంతా చెప్పేశావా? చెప్పుకోదగ్గ మనిషి దొరికింది, చెప్పేశాను. రాణి పెద్ద జర్నలిస్ట్, మనం చెప్పకపోయినా ఆవిడ తెలుసుకుంటుంది. జరిగిందంతా మర్చిపో. నీ కష్టాలు చివరి అంచు వరకు వచ్చేసాయి. నువ్వు త్వరలోనే రిలీజ్ అవ్వబోతున్నావుగా. నేను జర్నలిస్ట్గా కాకుండా నీ అక్కగా దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. మీరింత మంచివారు, ఎందుకంటే ఆయన గురించి పేపర్లో అలా రాశారట. ఇక్కడ సూపరింటెండెంట్ బాబాయ్ చెప్పాడు. అసలు ఆయన గురించి మీకేం తెలుసని? ఇంకెప్పుడు అలా రాయకండి. మీ పెళ్లి తప్ప ఇక ముందు ఆయన గురించి ఏమీ రాయండి. ప్రభా, వస్తాం. మిస్టర్ చంద్ర, నేను ఈ ఊరొచ్చింది మీ వృత్తిని బయట పెట్టాలని. కానీ ఇన్ని అగ్నిపర్వతాలు మంచి మనసులు ఉన్నాయని నేను ఊహించలేదు. ఇప్పుడు ఆమె కోసమైనా మీరు ఈ వృత్తి మానేయకూడదు. అవును, ప్రభ జైలు నుంచి విడుదలవడానికి ముందే నేను ఈ యాక్టివిటీస్ అన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. బ్రతికుంటే మా బ్రతుకులకు ఎప్పుడు సెక్యూరిటీ లేదు. ఒక బుల్లెట్ లాగో, కత్తిలాగో, యాక్సిడెంట్ లాగో చావిప్పుడు మా నేడ్లా ఉంటుంది. ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు. అలా మీకు ఎప్పుడు జరగదు. అలా జరిగితే ప్రభేమవుతుంది. కానీ ఆ అమ్మాయికి నువ్వున్నావు అన్న తృప్తి ఈరోజు నాకెందుకో కలిగింది. యూఆర్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. చంద్ర ఎక్కడరా? నాకు తెలుసు బాబు. చంద్ర ఇక్కడే ఉంటాడు కదా, ఎక్కడ చెప్పు. సార్. ఏమిటి? రేపటి ప్రోగ్రామ్స్ ఒకసారి. రేపటి ప్రోగ్రామ్స్ రేపు చూసుకోవచ్చులే. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. సెక్రటరీ, డోంట్ టాక్. ఏం కావాలి నీకు? మీ అబ్బాయి చెప్పాడని పేదవాళ్ల కొంపలు పాడు చేయిస్తారా? ఏ పోలీసులు అయితే దౌర్జన్యం చేశారో వాళ్ల చేతే ఈ రాత్రికి రాత్రి తిరిగి వాళ్ళ ఇళ్ళని బాగు చేయించాలి. నేను చేయించను. నువ్వేం చేస్తావు? నేను నిన్ను కాలుస్తాను. ఐల్ కిల్ యూ. హలో మిస్టర్ జేసేమా, ఇందాక మీరు డిస్ట్రాయ్ చేసిన ఇల్లు ఎవరి వాళ్ళకి సరి చేసేవండి. అదేమిటి సార్? కారణాలు అనవసరం, చెప్పింది చేయండి. అలాగే సార్. సార్, అర్ధరాత్రి పిలిచారేంటి? ఏం లేదు శేఖర్, నువ్వు వెంటనే వెళ్ళి ఆ పడగొట్టిన ఇళ్ళన్నీ తిరిగి మన వాళ్ళతో మామూలుగా కట్టించు. అదేమిటి సార్, ఇందాక నేను చెప్పినవారు కూడా పీకించమన్నారు, ఇప్పుడు మళ్ళీ కట్టించమంటారేంటి? ఏం చేయమంటారా బాబు? అప్పుడు పీకించమన్నారు, పీకించమన్నాను. ఇప్పుడు కట్టించమంటున్నారు, కట్టించమంటున్నాను. ఎవరు సార్? మన మొగుడు. నువ్వు వెళ్ళి చెప్పించి. సీఎంను మాట్లాడుతున్నాను. ఐజీని మాట్లాడుతున్నాను సార్. పనంతా పూర్తయిందా? మంచిది. మాత్ర వేసుకోండి. మీ నిద్ర చెడగొట్టి మీకు రెస్ట్ లేకుండా చేశాను. నా మీద కక్షతో మీ సూర్యాన్ని అమాయక జనం మీద పగ సాధించొద్దని చెప్పండి. ఇలా మనం పంతాలకు దిగితే ఎవరు చస్తారో, ఎందరు చస్తారో, తర్వాత మీరు బాధపడే లాభం లేదు. మా ఇద్దరి మధ్య వచ్చిన గొడవల్ల ఇదంతా జరుగుతోంది. దీనికి ఒకటే పరిష్కారం, వచ్చే 31వ తారీఖు సరిగ్గా 12 గంటలకే మీ సూర్యాన్ని పోలీసులకు లొంగిపోయి తన తప్పులు ఒప్పుకోమనండి. ఆ రోజు నేను సరెండర్ అవుతాను. సమస్యలన్నీ ముగిసిపోతాయి. పదవి పోయినా కనీసం మీరు మనుషులుగానైనా మిగులుతారు. దుర్యోధనుడి కొలువులో ధృతరాష్ట్ర పాలన చాలించి కళ్ళు తెరిచి మీ కొడుకును మందలించండి. వార్నింగ్ ఇవ్వాల్సింది నువ్వు కాదు మేము. నువ్వు ఒక స్మగ్లర్ వెళ్ళి పోలీస్ స్టేషన్కు సాకర్ చేస్తావేంటి? ఇది ఆర్డర్ కాదు, నేను మీకు ఇచ్చే అవకాశం. జరిగింది చేసింది మాకెంత తెలుసో మీకు అంతే తెలుసు. తప్పక కొందరం బ్రతుకు తెలుగు కోసం కొందరం అందరం తప్పులు చేశాం.
ఆ తప్పులు మనందరం దిద్దుకోవడానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నిన్ను ఎందుకు అరెస్ట్ చేయకూడదు? చెయ్యండి. సూర్యాన్ని అరెస్ట్ చేసిన తర్వాత నువ్వు చేసింది మా ముందు ఒప్పుకున్నావు, అతను చేసింది మేము రుజువు చేసుకున్నాక అతను కూడా అరెస్ట్ చేస్తాం. మిస్టర్ ఐజీ సార్, ఇంకా తప్పుడు దోవలు చేతకాని మాటలు చెప్పకండి. ఎన్నో శతాబ్దాల నుంచి జరుగుతున్న అక్రమాలు ఈ 20వ శతాబ్దంతో ముగిసిపోవాలి. కొత్త శతాబ్దంలోనైనా దొంగ దొంగగాను పోలీస్ పోలీస్ గాను బతికేలా చూడండి. ఇచ్చిన గడువులోగా మీ డ్యూటీ మీరు చేసి మీ లా అండ్ ఆర్డర్ కి నేను ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోండి. లేదా గడువు దాటి గడియారంలో ఆఖరి గంట మోగేసరికి మీ చట్టాన్ని ఒక స్మగ్లర్ తన చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది. మైండ్ మా నాన్నని చంపుతానని బెదిరిస్తాడా? చూస్తాను. రే చంద్ర, నీ గుండెలు వణికించేదాకా నేను నిద్రపోను రా. రేపు నీ తల్లి ఆపరేషన్ దారిలోనే చేస్తాను రా ఆపరేషన్. హలో, నమస్తే. ఏంటి? హలో హలో, ఇన్నాళ్ళు వాడికి మాటలు జారవేస్తుంది నువ్వా? నాకు అనుమానం వచ్చిందని చెప్పలా? అయితే ఆ ఫోన్లు చేసేది నువ్వేనా? ఆమా నాంద, వాళ్ళతో నువ్వు నిండా విరోధం అంతా పెట్టుకున్నావు. నీకు వాళ్ళ కుట్రలన్నీ ఎప్పుడు తెలియం. అందుకోసమే నీతో కోపాలంతా నటించి నీ విరోధుల వైపు ఉండిపోయి తిని ఈరోజు వాళ్ళకి తెరించిపోయి నన్ను పొడిచేశారు. అమ్మని చంపేస్తున్నారు.
అమ్మను మిల్చి దైవముందదా, ఆత్మను మిల్చి అద్దముందదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే, అమ్మను మిల్చి దైవముందదా. అల్లుడు, ఆ రెచ్చిపోయి నీకోసమే తిరుగుతున్నాడట, నువ్వు వాడి కంట పట్టడమే కాదు అసలు గెట్ట అవసరం ఉన్నట్టు కూడా తెలియకూడదు. ఏడిచాడు, రమ్మని చెప్తాను. నా మాటిను బాబు ఎక్కడ? మీ నాన్న వచ్చినట్టున్నాడు. చూడు శివర్యం, ఈనాడు ఒక సీఎం గా రాలేదు, నీ తండ్రిగా కూడా రాలేదు, ఒక మనిషిగా మాత్రం వచ్చాను. ఏది పోగొట్టుకున్న మనిషినైనా ఓదార్చవచ్చును, కానీ తల్లిని పోగొట్టుకుని కొడుకుని ఎవరూ ఓదార్చలేరు. ఈ వయస్సులో ఏ పదవి పోయినా భరించగలను, కానీ నాకు తలకురువి పెట్టవలసిన కొడుక్కి నేను తలకురువి పెట్టే పరిస్థితి మాత్రం కల్పించకు. వీటన్నిటికీ పరిష్కార మార్గం ఒకటే, అతను చెప్పిన గడువులోగా పోలీసులకు లొంగిపో, లేదా నేను రిజైన్ చేసి నేను లాక్కెళ్ళి వాళ్ళకి అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇది చెప్పడానికే వచ్చాను, వస్తాను. అల్లుడు, మీ నాన్న గాంధీ అయిపోయినట్టున్నాడేటి? ఇప్పుడు ఎలా? నువ్వు గాడిసి అయిపోవడమే. మీ నాన్న అన్నంత పని చేసి రాజీనామా చేసేస్తాడు, ఈలోగా నువ్వు ఆయన చంపేసేవనుకో. తండ్రి సీఎం తెచ్చాడన్న సానుభూతితో కొడుకు సీఎం అవుతాడు. నువ్వు సీఎం అయితే ఇంకడ్డేటి, ఆ చంద్రాగారు నిన్నేం చేస్తాడు? ఆయన్ని పెట్టనగాల్చినట్టు కల్పించేయచ్చు. నీ తండ్రి శవం కంటే నువ్వు సీఎం అవడానికి ఇంకో మార్గం లేదు. నువ్వు పదవీ ప్రమాణం చేయటానికి మాత్రమే బయటికి రావాలి. అప్పటిదాకా ఇక్కడే కాదు, ఎక్కడున్నావో ఎవరికి తెలియకూడదు. నీ తండ్రిని తీసి పక్కన పెట్టి ఎలా లేపాలో ఆలోచించు. ఆలోచించాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డాక్టర్. మీ మెడికల్ రిపోర్ట్స్ అన్ని చూసాం, మీ పరిస్థితి చాలా అపాయకరంగా ఉంది, మీకు వెంటనే బైపాస్ సర్జరీ చేయాలి. ఏంటి నాకా? బైపాస్ సర్జరీ ఎందుకు? ఐ యామ్ పర్ఫెక్ట్ ఆల్ రైట్. రోగి పరిస్థితి రోగికి తెలియదు, డాక్టర్కి తెలుసు. మీ అబ్బాయి గారి పర్మిషన్ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం హఠాత్తుగా దెబ్బతిన్న కారణంగా ప్రత్యేక వైద్య నిపుణులు వారికి కొన్ని గంటల్లో బైపాస్ సర్జరీ ఆపరేషన్ చేయబోతున్నారు. ఆయన గుండెకు జరిగే ఈ శస్త్రచికిత్స చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు. ఇప్పుడే అందిన వార్త, దేవాలయాల్లోనూ చర్చిల్లోనూ మసీదుల్లోనూ వారి ఆరోగ్యం బాగుపడాలని మంత్రివర్గం ప్రజలు ప్రార్థనలు జరుపుతూ ఉన్నట్టు సమాచారం అందింది. మరో ముఖ్య ప్రకటన, రాష్ట్రంలో అశాంతికి ముఖ్యమంత్రి గారి మానసిక క్షోభకు కారణమైన చంద్ర అనే స్మగ్లింగ్ కింగ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు జరుపుతున్నారు. ఆఫీసర్లు, ఇంతమంది మనుషులు, గవర్నమెంట్, సమాజం, ఇందరున్నా వాడు ఇంత పబ్లిక్ గా మోసం చేస్తుంటే ఎవరు ఎందుకు పట్టించుకోరు? స్వార్థం.
మెట్టెక్కేవాడి చెప్పు కింద పడుండి ఊడిగని చేయడం మన జాతి కనాదిగా ఉన్న బలహీనత. మెట్టెక్కే కాలుని తెగర రకడమే దానికి సమాధానం. ప్లీజ్ నువ్వు బయటకు వెళ్ళదు. వాడు బ్రతకడం కోసం, నిన్ను చంపడం కోసం చుట్టూ వేలాది మంది సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ప్లీజ్ చంద్ర. ప్రాణం అంటే భయం ఎప్పుడో పోయింది. బ్రతుకు మీద బాధ్యత నా తల్లి చావుతోనే పోయింది. ఇప్పుడు చివరి గెలుపు వాడిదో నాదో తేల్చుకోవాలి. ఒక విచారకరమైన ప్రకటన. ప్రియతమ నాయకులు, మన ముఖ్యమంత్రి గారు బైపాస్ సర్జరీ జరిగిన కొన్ని క్షణాలకు కిడ్నీస్ పనిచేయకపోవటం వల్ల మరణించారు. దివంగత నాయకునికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. రాష్ట్ర మంత్రివర్గం తమ నాయకునికి శ్రద్ధాంజలి ఘటించింది. వారి అంతిమ సంస్కారానికి ముందే జనపార్టీ ప్రెసిడెంట్, దివంగత ముఖ్యమంత్రి గారి కుమారుడైన శ్రీ సూర్యంని ముఖ్యమంత్రిగా నియమించాలని పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయించింది. రేపు ఉదయం 10 గంటలకు యువ నాయకుడు శ్రీ సూర్యం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు దివంగత నాయకుని అంతిమ సంస్కారం జరుగుతుంది. కంగారు పడకండి సార్, మేమే. మా జాగ్రత్తలు మేము ఉన్నాం. రండి. సూర్యం బాబుకి, 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 సూర్యం బాబుకి. నేను చెప్పేది చెప్పండి. హాయ్. టేక్ ఇట్ ఈజీ, రిలాక్స్. హాయ్. నేను పాత ప్రమాణాలు చెయ్యను. నా మనసే నాకు ప్రమాణం. నా మనసే నాకు ప్రమాణం. నాకు పదవి మీద ఆశ లేదు. నా తండ్రి శవం పక్కన కూర్చొని నా గుండె పగిలేలా ఏడవాలనుంది. కానీ ఇందరి మాట కాదనలేక, కాదనడానికి నా మనసు అంగీకరించక, రాష్ట్రం కోసం, మన రాష్ట్రం కోసం, తన వయసంతా ధారపోసిన నా తండ్రి మిగిల్చిన ఆశయాన్ని పూర్తి చేయటం కోసం ఈ ముళ్ళ కిరీటాన్ని భరించక తప్పటం లేదు. సూర్యం బాబు, నా తండ్రి కొన ఊపిరిలో మిగిలిన ఆశయాన్ని నా ఊపిరంతా నింపుకొని ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం నా ప్రాణాన్నైనా అర్పిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నువ్వు ఆ ప్రాణాలిచ్చేవి. నీ స్వార్థం కోసం కన్న తండ్రిని వైద్యం పేరుతో చంపాలని చూసిన నువ్వు ప్రజల కోసం ప్రాణాలిస్తావా? వీడి మాటలు నమ్మకండి. తను సీఎం అయ్యి ప్రజల్ని దోచుకోవాలనే ఉద్దేశంతో నాకు ఆపరేషన్ కల్పించి, నేను చచ్చాననే మిమ్మల్ని నమ్మించి నా శవాన్ని కూడా మీరు చూడకుండా చేయాలని పథకం వేశాడు. చంద్ర, నన్ను రక్షించకపోతే నేను ఈ నిజాన్ని మీకు చెప్పుకోవడానికి మిగిలేవాడిని కాదు. ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరవండి. అబద్ధం, ఇదంతా అబద్ధం. ఎవడో మిమిక్రీ మనిషి చేస్తున్న కారణి అద్భుత కల్పన. ఇప్పుడు కూడా ఇతను నీ తండ్రి కాదంటావా? శవమేనంటావా? నీ తండ్రిని చంపి నువ్వు పదవికి ఎక్కాలనుకోవడం అద్భుత కల్పన కాదంటావా? నేను తప్పులు చేసినా, నా బతుకును నీలాంటి స్వార్థపరులకు తాకట్టు పెట్టినా, వంచుకు బతుకుతున్న నా తలకు నా తల్లి ఒడే ఓదార్పుగా ఉండేది. ఆ తల్లిని నా కాకుండా చేసిన నిన్ను బతకనివ్వను.
ఇప్పుడేం చేస్తావు? అవును, నువ్వు చెప్పింది నిజమే. నా తండ్రిని చంపాలనుకున్నాను, ఈ స్టేట్కి సీఎంని కావాలనుకున్నాను. ఇప్పటికీ నేనే సీఎంని. నన్ను ఎవరేం చేయలేరు. ఎవరైనా అడుగు ముందుకు వేశారు. ఎంతమంది చంపైనా సరే నేను అనుకుంది సాధిస్తాను, చంపుతాను. వీరికి పంద నా దగ్గరికి ఎవరో రాకండి. లీవ్ మీ అలోన్. నా కోసం ఎవరు ఆలోచించదు, నా కోసం నిన్ను విడిచిపెట్టద్దు. ఈ కాకి బట్టలు వేసుకున్నది మేం చచ్చైనా సరే ప్రజల్ని బ్రతికించడానికి కానీ చావుకు భయపడి ఇలాంటి వెధవల్ని బ్రతికించడానికి కాదు. సరే, నా కోసమేగా మీరు ఆలోచించేది? ఈ నీచుడు తప్పించుకోవడానికి నేనేగా ఆధారం? ఏం నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ప్రపంచం చివరంచు దాకా వచ్చేశాను, ఇప్పుడు నీ జీవితం చివరంచు నే దాటిస్తానరా. వద్దు చంద్ర, ఇంకనే చేయకు. ఒరే చంద్ర, ఒరే మన ఇద్దరం ఫ్రెండ్స్ కదరా చంద్ర, ప్లీజ్. ఇదిగో అతి భయంకరమైన ఈ 20వ శతాబ్దానికి నేను ముగింపిచ్చి మీకు అందజేస్తున్న అధికారం. వచ్చే శతాబ్దాన్నైనా న్యాయంగా శాంతియుతంగా గడ్డి తినకుండా నడిపిస్తానన్న నమ్మకం మీలో ఎవరికైనా ఉంటే వాళ్లే ఈ అధికారాన్ని తీసుకోండి. నడిపిస్తాను అంకల్.
కలకి ఉరి కంభం ప్రపంచ శాంతికి పరాజయం కలి పురుషుడికిది కిరీటం కిరాత కులకిది పతాకం నమ్మ